पिच्ची मीक तेलसा अध्यक्ष वाणिज्य पंटा एकरानी डब्बे वेल निंची लक्ष रुपायल दाका पेट्टुबड़ पेट्टे रैतुलु एक्को मंद कौल रैतुल अध्यक्ष गत रेंडु नेललोने पदि मंदि रैतुल आत्महत्य चेसुकुन्नारु अध्यक्ष अंदुवल्ल ई मिर्ची रैतांगानिकि नष्टपरिहारं राष्ट्र प्रभुत्वं केंद्र प्रभुत्वं कूडा नष्टपरिहारं अंदिंचालि मी द्वारा कोरुतुन्नानु अध्यक्ष అట్లా ఇంకో ముఖ్యమైన విషయం అధ్యక్ష పంటల బీమా పంటల బీమా మనకు తెలుసు పంట వైఎస్ఆర్ పంటల బీమా ఉంది కానీ ఆ పంటల బీమా పథకంలోకి మిర్చి తీసుకురాలేదు అధ్యక్ష దానివల్ల బీమా కూడా ఇన్సూరెన్స్ కూడా పొందలేని పరిస్థితి అధ్యక్ష అందువల్ల మీరు ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష రైతాంగానికి సంబంధించి రాయలసీమ మరియు ఉత్తరాంధ్రలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై చర్చించిన గురించి పివిఎస్ మాధవ్ మరియు వాకాట్ నారాయణ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది ఇంకా వద్దండి ఇంకా వద్దండి ఇంకా వద్దండి చెప్పారుగా కంటెంట్ చెప్పారు కదా ఇంకా అక్కర్ల గుంటూరు ప్రకాశం కృష్ణా జిల్లాలో మిర్చి పంట దాదాపు 75% వేస్తారు గత సంవత్సరం సార్ ఇప్పుడు ఆయన చెప్పింది అదే కదా మళ్ళీ మీరు రిపీట్ చేస్తే ఇంకెలాగా నా వేరే రూపంలో రండి సినిమా రెడ్డి గారు కూర్చోండి ఖమ్మం జిల్లాలో ఈ వెస్ట్ గోదావరి జిల్లాలో వేసిన మంచి లావు మిర్చికి 40,000 కుటుంబాలతో ఆదాయం పొందుతున్నారు గుద్దండి సమాజానికి న్యాయం చేయాలని ద్వారా వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన అధ్యక్షేడ్ ఇష్యూ మీద చర్చించండి ఉత్తరాంధ్ర 62% వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు అందులో చెప్పారు కదండి వేరే ఫార్మాట్ లో వస్తామని చెప్పారు కదా వేరే ఫార్మాట్ లో రండి ఏదైతే రాయలసీమ గాని అలాగే ఉత్తరాంధ్ర గాని అనేక ప్రాజెక్ట్స్ ఇప్పటికీ పెండింగ్ ఉంది అధ్యక్ష గత అనేక సంవత్సరాల 10 సంవత్సరాల పైగా అనేక ప్రాజెక్ట్స్ ప్రారంభమైనా పూర్తి కాలేదు వాటి కేటాయింపులు అయితే ప్రతి సంవత్సరం చేస్తున్నారు కానీ వాటిని వినియోగించే దాంట్లో మాత్రం చాలా వ్యత్యాసం ఉంది మొత్తం రాయలసీమ అంతా కూడా ఇప్పటికీ కూడా నీటి ఎద్దడి తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతుంది దాని వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రేపు రాయలసీమ రణబేరని చెప్పి కార్యక్రమం చేస్తున్నారు అధ్యక్ష దాంట్లో ముఖ్యంగా ఏవైతే అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న అలాగే చిన్న ప్రాజెక్ట్స్ కి తక్కువ కోటి రూపాయల లోపు ఇస్తే ఆ ప్రాజెక్ట్ పూర్తవుతాయి అధ్యక్ష వాటికి ఇవ్వలేదు అనేక ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నాయి మనం అన్నమయ్య ప్రాజెక్ట్ సార్ ఇంకా మీరు ఎంత ప్రసంగం చేస్తే కూరదు ఒకసారి రిజెక్ట్ చేసిన తర్వాత మీరు కూర్చోవాలి మీరు అడిగింది ఏంటి అసలు మీరు రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాని గురించి మీరు సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం మాధవ్ గారు కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి క్వశ్చన్ అవర్ క్వశ్చన్ అవర్ 12615 అధ్యక్ష జగనన్న వసతి దీవెన పథకం కింద ప్రయోజనం పొందిన లబ్ధిదారుల సంఖ్య ఎంత అధ్యక్ష ఈ పథకం కింద ఇప్పటి వరకు 19,20,926 మంది విద్యార్థులు లబ్ధి పొందారు అధ్యక్ష అదే విధంగా ఇందుకు సంబంధించిన ప్రభుత్వం 347 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఈ పథకం ద్వారా అది వాయిదా తీర్మానం చూసుకోండి 471.98 కోట్లతో 398,592 మంది ఎస్సీ విద్యార్థులు అదే విధంగా 74.82 కోట్ల రూపాయలతో 665,551 మంది విద్యార్థులు గిరిజన విద్యార్థులు అదే విధంగా 1076.90 కోట్ల రూపాయలతో వెనుకబడి వర్గాలకు చెందినటువంటి 183,820 మంది ముస్లిం మైనార్టీ విద్యార్థులు 10,14,00,000 రూపాయలతో 9,519 మంది క్రిస్టియన్ మైనార్టీ విద్యార్థులు మొత్తం అధ్యక్ష 20,926 మంది 19,20,926 మంది 304 కోట్ల రూపాయలతో మనకు ఈ సభకు సంబంధం లేని సబ్జెక్ట్ ఈ సభలో చదవటం కానీ దాన్ని అలౌ చేయడం కానీ ఎలా జరుగుతుందండి
అది అది చెప్తున్నాం అదే కదా, అది కాదు అసలు వాయిదా తీర్మానం కాదండి. ఇది మీరు ఇచ్చింది ఈ సభకు సంబంధమైనటువంటి ఒక విషయాన్ని ఇచ్చారు, అది ఈ సభలో చదవరు. సార్ మీరు మీరు ఇచ్చింది ఒకసారి మీరు చదువుకోండి, మీరు ఇచ్చింది మీరు ఒకసారి చదువుకోండి. ఒకవేళ అక్కడ ఏదన్నా మీరు ఇచ్చిన దాంట్లో సభా ఉల్లంఘన అని చెప్పి ఇచ్చారు, ఆ సభా ఉల్లంఘన జరిగితే గనక ఏ సభలో జరిగిందో అక్కడ మీ మెంబర్స్ ఉన్నారు, మీకు సంబంధించిన లీడర్స్ ఉన్నారు, అక్కడ మూవ్ చేసుకోవాలి తప్ప అక్కడెక్కడో జరిగిన దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ మూవ్ చేసి దాని మీద మాట్లాడతామంటే అది నాట్ కరెక్ట్. వన్ 2650 మున్సిపల్ రెవెన్యూ, మున్సిపల్ రెవెన్యూ. ఆనరబుల్ చైర్మన్ సార్, ఏ ప్రశ్నకు రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు, ఇమామలి 1984 విభాగం 3-1 మరియు 3-2 పేర్కొన్న అంశాలను ప్రభుత్వం అనుసరించింది, కలెక్టర్లకు సూచనలు అందాయి మరియు వాటి పరిహరించడం జరుగుతుంది. మరి శ్రీకృష్ణకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు సార్. నిన్న మొన్న మీరు వాయిదా తీర్మానం ఇచ్చారు, నిన్న మొన్న మీరు వాయిదా తీర్మానం ఇచ్చారు, మీరు చదివామా లేదా? అధ్యక్ష అధ్యక్ష, గౌరవ సభ్యులు అందరూ కూడా వినవలసింది ఒకటి అధ్యక్ష. ఇప్పుడే మన బాలసుబ్రహ్మణ్యం గారు, సభ్యులు మన శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు అడిగిన ప్రశ్న ఇంత ముందు సోమవారం 2 రోజుల కిందట ప్రశ్న రూపకంగా వస్తే దాన్ని డిస్కషన్ చేయలేనందువల్ల ఇటువంటి కార్యక్రమాలు జరుపుతూ ఉంటే ఈరోజు మళ్ళీ వాయిదా తీర్మానంలో వాళ్ళు అడగవలసి వచ్చింది, ఆ ఫార్మాట్లు రావాల్సి వచ్చింది. ఇటువంటి దౌర్భాగ్యము, ఇటువంటి చర్యలు ఎందుకు చేపడుతున్నారో వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు అధ్యక్ష. ఎంత వాల్యుబుల్ టైం వాళ్ళు కిల్ చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజా ధనమంతా ఎంత దుర్వినియోగం అవుతుంది. 3 రోజులు అవుతుంది ఈ రోజుకు, 3 రోజుల నుంచి ఎటువంటి కార్యక్రమాలు జరపకుండా ఇంతమంది సభ్యులు రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నో ప్రశ్నలు అడగాలని చెప్పేసి ఎంతో మంది ఉత్కంఠంగా చూస్తుంటే వీళ్ళు అదే ఒకటే పంద ఏంటిది? ఇప్పటికన్నా కానీ మీరు మార్చుకొని సభకు సహకరించండి. మీరు కూడా వేసిన ప్రశ్నలు ఉన్నాయి అంటే మీకు కూడా మీరు వేసిన ప్రశ్నలకు కూడా మీకు ఇంపార్టెన్స్ లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. మీరు అడిగిన ప్రశ్నలకు ఇంపార్టెన్స్ లేదా? ప్రభాకర్ గారు కూర్చోండి సార్. క్వశ్చన్ నెంబర్ 1269 మినిస్టర్ ఫర్ పంచాయతీరాజ్. ఏ ప్రశ్నకు సమాధానం లేదండి? ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంగా వైఎస్ఆర్ జలకల కార్యక్రమం అమల్లో ఉంది. 2020-21 సంవత్సరాల్లో మంచి వర్షపాతం నమోదైంది. అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాల మట్టాలు పెరిగాయి. నీటి మట్టాలు లోతు తక్కువగా ఉన్నందువల్ల బోరు బావి తవ్వినప్పుడు విజయవంతం అవుతుంది, చివరికి వేసవి కాలంలో ఎండిపోతుంది. అందువల్ల వేసవి కాలంలో డ్రిల్లింగ్ చేయాలని రైతులు కోరారు. ఇంకా రైతులు సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువ పంటలు పండించారు. పంటల కోసం సిద్ధంగా ఉన్నందువల్ల పంట కోత తర్వాత డ్రిల్లింగ్ చేపట్టాలని రైతులు కోరారు. అంతేకాకుండా కోతకు సిద్ధంగా ఉన్న పంటల వల్ల ఎంపిక చేసిన ప్రదేశానికి దిగు చేరుకోవడం కూడా కష్టం. అందువల్ల ఫిబ్రవరి నుండి డ్రిల్లింగ్ చేయడం అవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం 370 బోరు బావులను ప్రవడమైంది. మండలం వారి వివరాలను అనుబంధంగా సభా సమక్షంలో ఉంచడం అయింది. శ్రీకృష్ణకు సమాధానం, ప్రభుత్వం ఈ క్రింది చర్యలు చేపడుతున్నది. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా ఒక శాసనసభ నియోజకవర్గానికి ఒక ఏజెన్సీని ఖరారు చేయడం అయింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాలలో 158 రిగ్గులు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. కార్యక్రమ సమర్థ అమలు కోసం కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ ను అభివృద్ధి చేయడం అయింది. గుర్తింపు పొందిన డ్రిల్లింగ్ ఏజెన్సీ భూగర్భ జల సర్వేలు నిర్వహిస్తుంది. భూగర్భ జల సాధ్యాసాధ్యాలను పొందిన మీద డ్రిల్లింగ్ ఏజెన్సీ సాధ్యమైన ప్రాంతంలో బోరు బావి తవ్వుతుంది. పంప్సెట్లు, మోటార్లు, సరఫరా రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ ద్వారా ఏజెన్సీలు ఖరారు చేయడం అయింది. విజయవంతమైన బోరు బావులకు విద్యుత్ సరఫరా అందించడానికి
పిఆర్ అండ్ ఆర్డీ శాఖ నుండి అడ్వాన్సుల కోసం పట్టుబట్టకుండా ప్రభుత్వం 2/2/2022 తేదీన జీవో ఆర్టీ నంబర్ 192 ద్వారా ఇంధన శాఖకు ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ఆర్ జలకళ అనేది చాలా మంచి పథకం అధ్యక్ష. ఇందులో భాగంగానే 10,661 బోర్వెల్స్ కూడా వేయడం. కూర్చోండి సార్, దయచేసి కూర్చోండి. చాలా ఉపయోగకరం అధ్యక్ష. అలాగే ఎలక్ట్రిసిటీ 10,661 బోర్వెల్స్ కు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేది ఎంతమందికి ఇచ్చినారు? ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోర్వెల్స్ కు వచ్చేసి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వలేదు అధ్యక్ష. దానివల్ల రైతులకు ఉపయోగకరంగా లేకుండా ఉన్నది. కాబట్టి మొత్తము బోర్వెల్ వేసిండే వాళ్ళకు కూడా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఇచ్చి, మొత్తము అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళకంతా కూడా జలకల బోర్వెల్స్ ప్లస్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కూడా ఇచ్చి రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1268 మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ దయచేసి గౌరవ సభ్యులు కూర్చుంటే బాగుంటుందని నా మనవి. దయచేసి గౌరవ సభ్యులు కూర్చుంటే మంచిది. అధ్యక్ష, ఏ ప్రశ్నకు డీటెయిల్స్ ఆఫ్ 2500 అప్ టు జనవరి 2008 టేబుల్ పెట్టడం జరిగింది అధ్యక్ష. దీనికి అధ్యక్ష ద ప్రెసెంట్ స్టేజ్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇస్ యాజ్ ఫాలోస్. స్పిల్వే హెస్ బిన్ కంప్లీటెడ్ అధ్యక్ష. ఎలక్షన్ ఆఫ్ 42 రేడియల్ గేట్స్ ఆఫ్ 48 హెస్ బిన్ కంప్లీటెడ్. ఎలక్షన్ ఆఫ్ 10 నెంబర్స్ ఆఫ్ రివర్స్ స్లోస్ గేట్స్ హెస్ బిన్ కంప్లీటెడ్. అప్రోచ్ ఛానల్ వర్క్ 75% కంప్లీటెడ్. అప్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ టు మాక్సిమం లెవెల్ ఆఫ్ 42.50 కంప్లీటెడ్. డౌన్ స్ట్రీమ్ కాప్ టు మాక్సిమం 30.50 మీటర్ కంప్లీటెడ్ ఎక్సెప్ట్ స్కౌట్ పోస్ట్. అధ్యక్ష, ఈసీఆర్ ఆఫ్ డ్యామ్ గ్యాప్ 3 కాంక్రీట్ డ్యామ్ టు మాక్సిమం లెవెల్ ఆఫ్ 50 has been completed. Godavari river flow through diversion approach channel spillway and spillway completed. The present execution of ECR of dam across the main river. Adhyaksha, all the above have been completed in 2019 to 2022. See, the borehole is programmed to be completed by June 2023, subjected to designs approved by Central Water Commission in the scout area of ECR of dam. Adhyaksha, మీరు చెప్పేది ఈ యొక్క రూల్ బుక్ ప్రకారంగా కూడా ఎలా కాదు. ఏం చేతంటే రూల్ 65X ఉన్నటువంటి కంటెంట్స్ ప్రకారంగా ఏదైతే కోర్టులో మ్యాటర్ ఉందో అది ఇక్కడ మెయింటైన్ కాదని చెప్పి రూల్ బుక్ చెప్తా ఉంది. కనుక మీరే చెప్తున్నారుగా బ్రో, మీరిచ్చారు అంత కోర్టులో ఉన్నట్టేగా. మీరు చెప్పి అరెస్టు చేసి లోపల పెట్టారంటే కోర్టులో ఉన్నట్టే కదా. అవునండి, ఎఫ్ఐఆర్ అండి. ఏంటి సార్ దీపక్ రెడ్డి గారు, ఎఫ్ఐఆర్ కోర్టుకు కూడా కాపీ పోతుంది. అంటే కోర్టు నోటీసులో ఉన్నట్టే లెక్క నా. లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ మాట, లీడర్ ఆఫ్ అధ్యక్ష సార్. నెంబర్ వన్ అధ్యక్ష, ఇవి ఒక
అక్కడ కోర్టులో కానీ చెప్పండి 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 అధ్యక్ష సార్ చెప్పండి మీరు అధ్యక్ష టైర్ పర్మిషన్ ఇస్తే కూడా సింగ్ గారు కూర్చోండి ఒకసారి కూర్చో ఏమంటారు చెప్పండి టైర్ పర్మిషన్ ఇస్తే కూడా వాళ్ళకి ఎందుకు అభ్యంతరం అధ్యక్ష అంటే వాళ్ళు అడిగింది ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు కామ్గున్నారు మాట్లాడేటప్పుడు వాళ్ళు చేస్తారు వాళ్ళు అభ్యంతరం టైర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటి అభ్యంతరం చెప్పండి 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 మీరు చెప్పండి అధ్యక్ష మీరు చెప్పండి మీరు రూల్ చదివారు రూల్లో ఏముంది అధ్యక్ష కమిషనర్ దగ్గర కానీ ట్రైబ్యునల్ దగ్గర కానీ అదేవిధంగా కోర్టులో కానీ ఉంటే అది లేవనెత్తనది అది కూడా కరెక్ట్ కాదు మనకి చాలా రూలింగ్స్ ఉన్నాయి ఇంకేదైనా కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు కూడా మెరిట్స్ డిమెరిట్స్లోకి పోకూడదు కానీ ఫ్యాక్చువల్ పొజిషన్ మీద డిస్కస్ చేసుకోవడానికి అనేక సందర్భాల్లో డిస్కస్ చేసిగ్గా మీరు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానమే ఎలా కాదు అసలు అది వాయిదా తీర్మానం కూడా కాదు ఈ సభకు సంబంధించినటువంటి విషయమే కాదు కానప్పుడు దాని మీద మీరు చర్చిస్తామని దాని మీద డిమాండ్ అనేది ఎలా కాదు మీరు అధ్యక్ష మీరు చదివినటువంటి రూలు మేము వాయిదా తీర్మానానికి రూల్కి సంబంధించింది కాదు అధ్యక్ష మీరు చదివిన రూల్ ఏంటంటే కోర్టుల్లో కానీ కమిషనరేట్లో కానీ ట్రైబ్యునల్లో కానీ ఇవి పెండింగ్గా ఉంటే ఇక్కడ రైట్ చేయకూడదు అనేటువంటిది బేసిక్ రూల్ అయ్యి ఉండొచ్చు అధ్యక్ష కానీ మన దగ్గర ఉండేటువంటి సాంప్రదాయాలు పార్లమెంట్లో ఉండే సాంప్రదాయాలు కూడా ఇటువంటి సందర్భాల్లో మెరిట్స్ డిమెరిట్స్లోకి వెళ్లకుండా డిస్కస్ చే ఫ్యాక్చువల్ పొజిషన్ సాంప్రదాయం వేరు రూల్ వేరు చాలా ఉన్నాయి అందరం కలిసి ఉన్నప్పుడు సాంప్రదాయం పనిచేస్తుంది నెంబర్ వన్ అధ్యక్ష విషయం వచ్చినప్పుడు వచ్చినప్పుడు రూల్ పనిచేస్తుంది కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 9100885 9100885 అధ్యక్ష వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలను సమకూర్చడం ద్వారా రైతుల జీవన ప్రమాణాలు ఉన్నతి కోసం ప్రభుత్వం ఉద్దేశించిందా అని అడిగారు అధ్యక్ష. అవునండి. ఈ ప్రశ్నకు సమాధానం, పంట రుణాల మీద బ్యాంకులు 7% వడ్డీని విధిస్తున్నాయి. ఇందులో 1 లక్ష వరకు పంట రుణాలను వినియోగించుకున్న మరియు సకాలంలో అంటే గరిష్టంగా 1 సంవత్సర కాలంలో తిరిగి చెల్లించిన రైతులందరికీ 3% వడ్డీ సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. మరియు మిగిలిన 4% వడ్డీ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. ఈ క్రాప్ బుకింగ్ ద్వారా ఒక విధంగా నమోదైన కౌలు రైతులతో పాటు చిన్న మరియు సన్నకారు రైతులందరికీ వడ్డీ భారాన్ని తగ్గించడం ద్వారా రైతుల జీవన ప్రమాణాల ఉన్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించింది. ఈ పథకం కింద 65,65,191 మంది రైతులకు లబ్ధిని చేకూరుస్తూ 2019 నుంచి ఈ రోజు వరకు 1,282.11 కోట్లు చెల్లించడమైంది. సంవత్సరాల వారీగా వివరాలను కూడా పొందుపరిచాం అధ్యక్ష. అధ్యక్ష ఈ సందర్భంగా మేము కొన్ని విషయాలని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష.
ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతుల పట్ల వసలి కన్నీరు కాచడం తప్ప రైతులకి కనీసం బాధ్యతతో పథకాలను అమలు చేయలేదనే విషయాన్ని మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వీరందరూ కపట ప్రేమని అధ్యక్ష ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 11628 కి సమాధానం తెలియజేస్తాం అధ్యక్ష. ఇది ఉన్నత తరగతుల్లో ఆర్థికంగా పేదలైన ప్రజలకు సహాయం చేయడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఏమిటి అని అడిగారు అధ్యక్ష. అధ్యక్ష, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వర్గాల జీవనోపాధిని మెరుగుపరచడానికి విద్య నైపుణ్యాభివృద్ధి శిక్షణపై దృష్టి సారిస్తూ అసమానతను తగ్గించడానికి వీలుగా ప్రభుత్వం నవరత్నాల పథకాలని అమలు పరుస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, బి ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ కాపు సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సంక్షేమ సంస్థ, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్య వైశ్య సంక్షేమ అభివృద్ధి సంస్థలతో 2/11/2021 తేదీ గల సాధారణ పరిపాలనా శాఖ జిఓఎంఎస్ నెంబర్ 130 ద్వారా కొత్తగా ఒక శాఖను నూతనంగా ఒక శాఖను ఏర్పాటు చేయడం అధ్యక్ష. ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమ శాఖగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాల ద్వారా విద్య ఉపాధి నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఆర్థికంగా బలహీనమైన వర్గాలన్నింటికీ సమాన అవకాశాలను కల్పించడం ద్వారా ఆర్థికంగా బలహీనమైన వర్గాల అభివృద్ధికి ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మరింత దృష్టి సారించాల్సి ఉందని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈడబ్ల్యూఎస్ వర్గాలన్నింటి ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి మరియు ఈ వర్గాల సాంఘిక విద్యాపరమైన మరియు ఆర్థిక అభివృద్ధి కోసం కార్యకలాపాలను చేపట్టడానికి ఈ శాఖ ఒక సమగ్ర సంస్థగా వ్యవహరించాలని ఉద్దేశించింది అధ్యక్ష. అధ్యక్ష, 2019 నుంచి 2022 ఫిబ్రవరి వరకు పథకాల వారీగా లబ్ధిదారుల వివరాలు మరియు విడుదల చేసిన నిధుల వివరాలను కూడా ఈ కింద విధంగా ఉన్నాయి అధ్యక్ష. మీరు అనుమతిస్తే మొత్తం వీటన్నింటినీ కూడా నేను తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళకి కనీసం ఈ తెలుగుదేశం సభ్యులకి మినిమం బాధ్యత లేదు అధ్యక్ష. సభ హక్కుల్ని ఉల్లంఘించే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కొత్తగా ప్రభుత్వం నూతనంగా ఈడబ్ల్యూఎస్ కోసం ఒక సంక్షేమ శాఖను ఏర్పాటు చేస్తుందనే విషయాన్ని తెలియజేస్తుంటే దాన్ని కూడా సహించలేకపోతా ఉన్నారు అధ్యక్ష. అంటే నిరుపేదలు పేదలకు సంబంధించిన ఏ సంక్షేమం కూడా వీళ్ళకి పట్టదు అధ్యక్ష. కేవలం రాజకీయం శవ రాజకీయానికి మాత్రమే పరిమితమై పనిచేస్తా ఉన్నారు అధ్యక్ష. వీళ్ళకి ప్రతిరోజు రాజకీయం అధ్యక్ష. పైగా చేసేది కూడా కల్తీ రాజకీయం అధ్యక్ష. ప్రశ్నకి సమాధానం చెప్తుంటే కూడా వినే ఓటుకు లేదు వాళ్ళకి. ఇంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అధ్యక్ష. ఇది ఈడబ్ల్యూఎస్ కోసం ఒక ప్రత్యేకమైన శాఖని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. పేదలు అన్ని కులాల్లోనే ఉంటారు, అన్ని వర్గాల్లోనే ఉంటారు, కాబట్టి పేదలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈడబ్ల్యూఎస్ శాఖని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ పథకాల వారీగా చూసినప్పుడు అధ్యక్ష, జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ నేతను నేస్తం, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ లా నేస్తం, వైఎస్ఆర్ వాహన మిత్ర, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, ఎంఎస్ఎంఈ రీస్టార్ అగ్రి గోల్డ్, అర్చకులు ఇమాములు మోజాములు మాస్టర్లకు ఏకకాలంలో ఆర్థిక సహాయం, తెల్ల రేషన్ కార్డు దారులందరికీ కూడా ప్రత్యేక కోవిడ్ ఇవన్నీ కూడా డిబిటీలో దాదాపుగా 35,259.7 కోట్ల రూపాయలని ఈ పథకాల కోసం ఈబీసీ లబ్ధిదారులకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాదాపుగా 1,75,35,107 మంది లబ్ధిదారులు అధ్యక్ష. అధ్యక్ష, డిబిటీ ఇతర పథకాల గురించి చూస్తే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, జగనన్న తోడు, జగనన్న గోరుముక్క, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా కానుక, ఇళ్ల స్థలాలు,
వైఎస్ఆర్ కంటి వెలుగు ఇవన్నీ కూడా డిబిటి యాత్ర పథకాల అధ్యక్ష. దీంట్లో 44,38,413 మంది లబ్ధిదారులకి 6,590 కోట్ల రూపాయలు న్యాయం జరిగింది అధ్యక్ష, వారికి ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం డిబిటి ఇతర అన్ని కలుపుకుంటే 2,19,73,520 మంది లబ్ధిదారులకి 41,849.26 కోట్ల మేరకు ఈరోజు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేసిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఒక సామాజిక బాధ్యత అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు లాగా కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం, మసిపూసి మారేడుకాయ వేయడం, ఎన్నికలు 2 నెలలు ఉన్నాయనగా అప్పటికప్పుడు పథకాలు అమలు చేయడం, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజున జీవోలు ఇవ్వడం, ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అధ్యక్ష. అలాంటి మనస్తత్వం ఆయనది కాదు, ఈ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం కాదు. కేవలం ఎన్నికల కోసం ఓట్ల కోసం రాజకీయం తెలుగుదేశం పార్టీ చేస్తే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా పూర్తిగా ప్రజల్ని నమ్మి ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వంగా బాధ్యతాయుతంతో ప్రవర్తిస్తుంది అధ్యక్ష. మాకు మేనిఫెస్టో అంటే ఒక పవిత్ర గ్రంథమని ప్రకటించిన ముఖ్యమంత్రి గారు గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక బైబుల్గా, ఒక ఖురాన్గా భావించి అధికారం వచ్చిన మొదటి రోజు నుంచే కూడా ఇచ్చిన హామీల వ్యక్తి కూడా నెరవేర్చే కార్యక్రమం అధ్యక్ష. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్ష, ఏ విధంగా లబ్ధిదారులకి సంఖ్యను తగ్గించాలి, ఏ విధంగా భారాన్ని తగ్గించుకోవాలి, ఏ విధంగా పథకాలు ఎక్కొట్టాలని చూస్తే ఈ ప్రభుత్వం, ఈ మా ముఖ్యమంత్రి గారు ఇంకా ఏ విధంగా 10 మందికి సాయం చేయాలి, ఏ విధంగా 10 మంది లబ్ధిదారులని పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్న విషయాన్ని కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రజల్ని పూర్తిగా తప్పుదారి పట్టించి ఒక్క పథకాన్ని సక్రమంగా అమలు చేయలేదు అధ్యక్ష. ఎన్నికల ముందు అధికారం కోసం పసుపు కుంకుమ అంటాడు అధ్యక్ష, ఎన్నికల ముందు అన్నదాత సుఖీభవ అంటారు అధ్యక్ష. ఇస్తాన్న రుణమాఫీ హామీని గాలి గొడిలేసి రుణమాఫీ చేయకుండా 86,000 కోట్ల రుణమాఫీ చేస్తారని 24,000 కోట్లు తెచ్చి 15,000 కోట్లు ఇచ్చి పైగా సిగ్గు లేకుండా, ఇది అప్పర్ హౌస్, ఈ హౌస్ లో ఈ హౌస్ ఉండతానని కూడా నిలబెట్టలేని పరిస్థితిలో ఇవాళ ఆ సభ్యులు గొడవ చేస్తా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి మాత్రం హక్కులు ఉంటాయా, ఈ మిగతా సభ్యులకు హక్కులు లేవా? నేను దయచేసి బాలసుబ్రహ్మణ్యం గారిని పెద్దలందరినీ అడుగుతా ఉన్నా, ఇదేం పద్ధతి అధ్యక్ష? అంటే వాళ్ళకి రాజకీయానికి ఇది వేదిక చేస్తా ఉంటే దయచేసి మీలాంటి పెద్దలందరూ కూడా స్పందించాలని నేను కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇది రాజకీయ వేదికగా తెలుగుదేశం పార్టీ వారు మార్చిన సందర్భంగా ఇది రాజకీయ వేదిక కాదు అని మిగతా సభ్యులందరూ కూడా ఉత్తఖండంతో చెప్పాల్సిన టైం అధ్యక్ష. ఇది ఏంటి అధ్యక్ష, ఇది వాళ్ళ కోసమే అవుతుందా? ఎంతో మంది కొత్త సభ్యులు ఇవాళ సభలోకి వచ్చారు, వాళ్ళు మాట్లాడాలనుకున్నారు, ప్రజా సమస్య లేవనెత్తాలనుకున్నారు, వాళ్ళకి అవకాశం లేకుండా కేవలం ఇవాళ ఏదో సస్పెండ్ చేయించుకోవాలిక సస్పెండ్ చేయించుకుని ప్రజల్లో మైలేజ్ పొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక కల్తీ రాజకీయాన్ని ఇవాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో చేస్తా ఉంది అధ్యక్ష. అది కల్తీ సారా కాదు అధ్యక్ష, కల్తీ నారా అధ్యక్ష. అది కల్తీ నారా అధ్యక్ష. ఒక ఎక్కడో జరిగిన ఒక సంఘటన పట్టుకొచ్చి దానికి రాజకీయాన్ని పెట్టి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిరోజు సభని స్టాల్ చేస్తా ఉన్నారు. నేను దయచేసి అడుగుతా ఉన్నాను, పెద్దలు ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, మాధవ్ గారు ఉన్నారు, ఈ సభా హక్కులు కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, దయచేసి వారు కూడా స్పందించాలి. నేను ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈడబ్ల్యూఎస్ కి ఒక శాఖని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దయచేసి ఆ సభ్యులు రెస్పాండ్ అయితే ఈడబ్ల్యూఎస్ శాఖ దాని పరిధి, దాని పరిమితులు ఏ విధంగా పనిచేయాలనేది నిజంగా చర్చించుకుంటే ఈ సభలో. ఇంకా చాలా మంది అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి, రిజర్వేషన్ వర్తించిన పేదలకి ఏదైతే మా ఉదాత్త లక్ష్యంతో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో దాన్ని ఉపయోగించుకునే అవకాశం వచ్చి ఉండేది. కానీ వాళ్ళకి హక్కులు లేవు, మాకు హక్కులు లేవు, కేవలం ఈ తెలుగుదేశం పార్టీకి హక్కులు ఉన్నట్టుగా ఆ కల్తీ నారా రాజకీయాన్ని పట్టుకొచ్చి ఇక్కడ చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది తప్పు అధ్యక్ష, ముక్త ఖండంగా ఖండించాలి. దయచేసి మిగతా సభ్యులందరినీ కూడా రెస్పాండ్ కావాలని నేను కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇదేంటి అధ్యక్ష, వీళ్ళకి మాత్రమే హక్కులు ఉన్నాయా, ఇంకెవరికి హక్కులు లేవా? మీ పోడియంలోకి వస్తారు, గొడవ చేస్తారు, తప్పు కదా అధ్యక్ష? మాట్లాడమనండి సార్, మాట్లాడమనండి, రెస్పాండ్ కావాలి సార్. ఇదే అన్యాయం సార్ ఇది. అధ్యక్ష పేరు ఇందాక వారు ప్రతిపక్ష నాయకులు మాట్లాడేటప్పుడు కాంబో ఉన్నారు, గౌరవ మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు కూడా సమయాన్ని పాటించారు కదా అధ్యక్ష. లైసెన్స్ కూర్చోండి అధ్యక్ష, లైసెన్స్ కూర్చోండి అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు
ఉత్తరాల్లో 29 మంది చనిపోయిన రోజు ఏం పరామర్శం చేశారు అధ్యక్ష? ఏం చిత్తం చేశారు అధ్యక్ష? ఏ పేరు చిత్తం జిల్లా 22 మందిని ఇసుక హత్య చేసినప్పుడు ఎక్కడ పోయారు అధ్యక్ష? మీరు ముఖ్యమంత్రి ఎక్కడ పోయారు? ఆ రోజు పరామర్శం చేయలేదు. ఆ రోజు సభ చర్చ జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా కర్నూలు ఇవ్వడం కూడా అధ్యక్ష ఏం పరామర్శించారు? అందుకే మన బస్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడు అప్పుడు ఎక్కడ పోయారు అధ్యక్ష? ఏడు ఏ రోజున పరామర్శం చేసింది కానీ ఎక్కడ హత్యలు జరిగింది కానీ యాక్సిడెంట్ జరిగినప్పుడు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869. సభ జరగకుండా ఆలోచన తప్ప చర్చ జరగాల ఆలోచన లేదు అధ్యక్ష. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజల యొక్క సమగ్ర మీద చర్చించే ఆలోచన లేదు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సభ అడ్డుకోవాలని చెప్తే చర్చ జరగాలి, ప్రజలకు మేలు జరగాల ఆలోచన వీళ్ళు లేరు అధ్యక్ష. దయచేసి సభ సజావుగా జరిపే విధంగా చర్యలు తీసుకొని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష నాలుగు రోజులుగా సభా సమయాన్ని వృధా చేస్తూ సభ్యులందరికీ కూడా చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు నిన్న జరిగినటువంటి మరణాల గురించి మాట్లాడాలనుకుంటే అంతకు ముందు వాళ్ళు చేసినటువంటి తప్పులు చాలా ఉన్నాయి అధ్యక్ష. గోదావరి పుష్కరాల గురించి నేను అడుగుతున్నాను అధ్యక్ష. దమ్ముంటే గోదావరి పుష్కరాల గురించి వాళ్ళకి సమాధానం చెప్పనండి అధ్యక్ష. వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు రాత్రులు కూడా ప్రయాణాలు చేసుకుని గోదావరి పుష్కరాల దగ్గరకు వచ్చి స్నానం చేస్తాం, ఆ దేవుణ్ణి దర్శించుకుంటామని ప్రజలందరూ కూడా అక్కడ ఉంటే చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా వచ్చి ఆయన చాలా ఎత్తుగడతో అక్కడ ఒక షూటింగ్ చేయాలని, ఆ షూటింగ్ ని కుటుంబ సమేతంగా స్నానం ఆచరిస్తుంటే ఆ షూటింగ్ చేయాలని ఎత్తుగడతో ఆ రాజు లక్షలాది మంది ప్రజలకి అన్యాయం చేశారు. 29 మంది ఆ ప్రాణఘాతంలో మరణించారు. ఆ మరణించిన వాళ్ళకి వీళ్ళు ఎప్పుడైనా పరామర్శం చేయాలి, వాళ్ళ దగ్గరికి పోయారా, వాళ్ళని కలిసారా? మీకు గోదావరి పుష్కరాల్లో మరణించినటువంటి 29 మందికి సమాధానం చెప్పండి అధ్యక్ష. మరి అలాగే ఏర్పాటులో కూడా ఒక లారీతో సుమారు 24 మంది ఇసుక లారీతో వీళ్ళు తొక్కించారు అధ్యక్ష. 24 మందికి కూడా వీళ్ళు తొక్కించారు అధ్యక్ష. అంటే హత్య చేశారు అధ్యక్ష. 24 మందికి ఏర్పాటు ఘటనలో హత్య చేశారు. ఇలా ఉంటే మైక్ ఇవ్వడం జరగదు. వాళ్ళకి సమాధానం చెప్తున్నాడు అధ్యక్ష. సభా సమయాన్ని వృధాస్తున్నారు. గురించి మాట్లాడుతున్నాడు, ఏర్పాటు సంఘటన గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళకి సమాధానం చెప్పాడండి. విస్తారంగా సభా సమయాన్ని వృధా చేస్తున్నారు, చూస్తూ ఊరుకో. రీసెంట్ గా నమ్మచోడం కూడా 5 చనిపోయారు అధ్యక్ష. చనిపోతే ఇదే చంద్రబాబు నాయుడు నిధులంతరణ కమిటీ వేసి ఆ తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఇన్ఛార్జ్ చుట్టూ ముందు కలిపేస్తే చనిపోతే తోట ముడుచుకొని నిర్ణయం కట్టి ఏం చేశారు చెప్పారు అధ్యక్ష. నిర్ణయం కట్టి ఏమైంది? వాళ్ళు కోర్టు కేసులు వేసుకుంటూ ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎక్కడ విషయంలో చనిపోతే అది వాళ్ళు చనిపోవడం వాళ్ళు చనిపోవాలని
అంటే చెప్పే దౌర్భాగ్యం ఇవాళ వెన్నుపూడి రాజకీయాలకి నాయకులు మారిపోయారు అధ్యక్ష. మనం అందరూ చూస్తా ఉన్నాం ఏం జరిగింది రాష్ట్రంలో. ఎవరు చనిపోయినా అది జగన్మోహన్ రెడ్డి గారే. రేపు ఉత్తరం ఉక్రెయిన్ లో చనిపోతారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. దౌర్భాగ్య పరిస్థితులకి ఇవాళ చంద్రబాబు నాయుడు దగ్గర జరిగారు అధ్యక్ష. ప్రజలు లేదు, ప్రజలు వేరకి ప్రజల ఆదాన్ని కోల్పోయారు. ఏమి చేయాలో తెలియక ఏవైనా చీఫ్ మినిస్టర్ ప్లే చేస్తూ సభా సమయాన్ని వృధా చేసి దౌర్భాగ్య కోరుతోటి ఇవాళ ఎవరైనా ఉండాలంటే ఈ రాష్ట్రంలో అది జగన్మోహన్, అది ఇవాళ చంద్రబాబు నాయుడు గురించి మీ అందరికీ మనం చూసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పనులు చూస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఆయాలు చూస్తూ ఉన్నారు. కట్టుకోలేక ఏమి చేయాలో తెలియక ఇవాళ లేకపోయేది కూడా ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆభ్యంతరం చూస్తూ ఉన్నారు. ఇవాళ కోర్టు ఎడబెట్టుకుంటూ ఉన్నారు అధ్యక్ష. ఇవాళ రంపచౌరి చనిపోయిన అమాయక గిరిజనులు ఐదురికి ఇవాళ ఆ ఈ సమాధానం చెప్పాలి. ఆ తెలుగుదేశం పార్టీ మీ అందరికీ మనం చూసుకుంటా ఉన్నా. సార్ చైర్మన్ సార్, సార్ ఇది పెద్దల సభ, ఈ పెద్దల సభలో మనం చాలా డిగ్నిఫైడ్ గా వివరించాలి. అందుకనే మీరు ఎంత ఇబ్బందులు చేస్తున్నా కూడా ఈ సభను సజావుగా నడపాలని, ఇక్కడ ఎవరిని సస్పెండ్ చేయకూడదని, అలాంటి సాంప్రదాయం లేదని కూడా మనం ఎంతో సమ్మేళనం పాటిస్తున్నాం ఈ సభ. అయినప్పటికీ కూడా ఎలాంటి మార్పు రావడం లేదు సార్. 3 రోజులైతే ఉంది, అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. ఏది వాళ్ళ వేసిన ప్రశ్నలు సార్, అవి కూడా వాళ్ళు సమాధానం వినడం లేదు సార్. కానీ ఈ సభను ఒక డిగ్నిఫైడ్ గా, నేను ఒకే ఛాలెంజ్ చెప్తున్నాను సార్, ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు కదా, ఈయనకు ఏమాత్రమైనా ప్రజాబలం ఉందంటే వాళ్ళ శాసనసభ్యుల్లో ఎవరినైనా రాజీనామా చేయించి ఆయన పోటీ పెట్టమనండి. ఎక్కడైనా కూడా ఆయనకు ఓట్లు ఎన్ని అట్లు ఇస్తారో చూద్దాం, మళ్ళీ ప్రజల మద్దతు ఉందేమో చూద్దాం. అట్లా కాకుండా ఒక చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా ఇక్కడ అందరికీ తీసుకొచ్చి ఈ సభలో రాజకీయం చేయడం ఏంటి సార్? ఇది ఈ సభ పెద్దల సభ. ఎంతో గారి దయ వల్ల మొదటిసారి మేమందరం కూడా కౌన్సిల్లో కూడా అడిగి పెట్టినటువంటి శాసనసభ్యులు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. వీళ్ళందరికీ కూడా కౌన్సిల్ అంటే చాలా గొప్ప ప్లేసు, అక్కడ వచ్చి ఎంతో నేర్చుకోవచ్చు. ఎంతో విజ్ఞులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర నుండి మేమంతా నేర్చుకొని రేపు పొద్దున ఎలా ప్రవర్తించాలనేటటువంటి విషయం మీద మేము వచ్చి ఇక్కడ నేర్చుకుందామని వస్తే, వీళ్ళు వచ్చిన మొదటి రోజు నుంచి అనవసరమైన విషయాల మీద సీఎం గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అదే విషయం మీద వీళ్ళు గొడవపడి అనవసరంగా సభా సమయాన్ని వేస్ట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇదే రకంగా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కుప్పంలో కూడా వాళ్ళకి ఈరోజు స్టాండ్ లేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు కుప్పం అనేది వెళ్ళిపోతారేమో అని భయపడుతున్నారు అధ్యక్ష. అలాంటి సమయంలో వీళ్ళు బయట వచ్చి మీరు ఏమైనా ఉంటే ట్రై చేయండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలని ట్రై చేయండి, మా పెద్దయ్య రామశేఖర్ గారు మీరు ఇక్కడే ఉన్నారు, మీరు కావాలంటే చిత్తూరులో ఎదుర్కోవాలని ట్రై చేయండి అంతేగాని, మీరు ఇక్కడికి వచ్చి సభా సమయం మీరు వేస్ట్ చేసి సభ్యులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ టైం కూడా వేస్ట్ చేయడం వల్ల మీకు దీనివల్ల ఏమొస్తుందని నేను అడుగుతున్నాను అధ్యక్ష. దయచేసి వీళ్ళకి కఠిన చర్యలు తీసుకోండి అధ్యక్ష. ఇది రేపు పొద్దున కూడా చాలా మంది ఎగ్జాంపుల్ రాకుండేటట్టు మీరు చేస్తారని మేము మీ మీద ఆశ పెట్టుకున్నాం అధ్యక్ష. దయచేసి మాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించమని కూడా మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. ఇక్బాల్ గారు దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి ప్లీజ్. సార్ గాలి కబుర్లతో కాకమ్మ కథలు తీసుకొచ్చి ఒకసారి 18 మంది, ఒకసారి 25, ఒకసారి 26 చెప్పడం, మా ప్రభుత్వం కలెక్టర్ నివేదిక ఒకటి వచ్చింది సార్, మా ప్రభుత్వం పోస్ట్ మార్టం నిర్వహించడానికి ఎస్ ఇది కల్తీ స్థానాన్ని తేలితే యాక్షన్ తీసుకుంటామని పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తున్నాం. ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు సత్యనారాయణ అయ్యా, మా సత్యనారాయణ గారు సారాయి తాగలేదు, ఆయన ఎప్పుడు సారాయలు లేదంటే నేను సారాయి తాగి చనిపోయాడు అనే ఈ విధంగా కుటుంబాలను పదాలు చేస్తున్నారు. ఇది దయచేసి మంచి పద్ధతి కాదు. ఇందాక కొత్త సభ్యులు ఎంతో మంది చెప్పారు సభా ఎంతో నేర్చుకోవడానికి వచ్చాం, మీరు ఇటువంటి చర్యలు చేపట్టడం, పోడియం దాకా రావడం, చైర్మన్ గారిని అవమానపరచడం, మిగతా సభ్యుల హక్కులను
మరించడం ఇది మంచి పరిస్థితి కాదు సార్. వర్ధు కళ్యాణ్ గారు. నమస్కారం అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ సభ్యులు చేస్తుంది చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే మాలాంటి వాళ్ళు మొదటిసారి ఈ సభలోకి రావడం జరిగింది. మేము వచ్చే ముందు అనుకున్నాము ప్రజా సమస్యల మీద ఇక్కడ చర్చ జరుగుతుంది, చాలా మంది పెద్దలు ఉంటారు, ఇది ముఖ్యంగా పెద్దల సభ కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి చాలా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు, అలాగే ప్రజల తాలూకా సమస్యలన్నీ ఇక్కడ చర్చించి సభ దృష్టికి తీసి. ఆ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పరామర్శకి వెళ్ళలేదని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అసలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన 5 సంవత్సరాలు కూడా ఎనీ టైం మద్యం, ఏటీఎం అంటే ఎనీ టైం మనీ కాదు, ఎనీ టైం మద్యం అన్నట్టుగా పరిపాలన సాగించారు అధ్యక్ష. అసలు 5 సంవత్సరాల్లో మద్యం ఏరులై పారింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడవాళ్ళ పసుపు కుంకుమలతో చెలగాట పారారు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. అలాంటి వాళ్ళకి మద్యం గురించి మాట్లాడే హక్కు కానీ అలాంటి అర్హత కానీ లేదని తెలియజేస్తున్నాను అధ్యక్ష. నిజంగా వాళ్ళకి విజ్ఞత ఉంటే పెద్దల సభకు వచ్చారు, గౌరవంగా రిహేవ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అసలు మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 33% బార్లు తొలగించడమే కాకుండా బార్లు పెట్టిన ఈ ఈ మద్యం షాపులన్నింటినీ కూడా తొలగించారు అధ్యక్ష. అంత గొప్ప పరిపాలన అందిస్తున్నారు, మద్యం కూడా బిడ్డల వారిగా మద్యపాన నిషేధం చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. నిజంగా తప్పు జరిగితే ఉగ్రవాదంతో అంచువేయడంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు అధ్యక్ష. ప్రతిదానికి కూడా ఇలా రాజకీయం చేయడం చాలా దారుణం, కాబట్టి వాళ్ళు అలాంటి బిహేవియర్ ని మారుకోవాల్సిందిగా, అలాంటి వాళ్ళకి మంచి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడే మా గౌరవ సభ్యులందరూ చెప్పారు ఇది ఒక పెద్దల సభ, ఇది చాలా గౌరవంగా ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఎన్నుపోటు రాజకీయాలు, దానికి డైరెక్ట్ ఇస్తున్నటువంటి యనమల రామకృష్ణ యొక్క రాజకీయాలు తప్ప ఇక్కడ ప్రజా సమస్యల మీద కానీ లేకపోతే ప్రజలు ఇక్కడికి ఎందుకు పంపించి ఆలోచించే వాడు ఎవరు లేరు. ఇప్పటికైనా సరే ఈ సభ యొక్క గౌరవాన్ని కాపాడాలి, మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము మనం చేస్తూ ఉన్నాం. ఈ సభని బాగా జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు టైంలో ఏం చేసినా కూడా ప్రతి ఒక్కరి రాజకీయంగా ఆయన ఆలోచిస్తారు తప్ప జరిగిన వాస్తవాలను పక్కన పెట్టి రాజకీయ లబ్ధి కోసం వెన్నుపోటుకి వెన్నుపోటుకు అలవాటుపడిన వ్యక్తి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ ఎన్నుపోటు వెనక నుంచి ఎప్పుడు కూడా చేయడం ఒక అలవాటు కాబట్టి ఈ ఎన్నుపోటు వాళ్ళని ఇక్కడికి బయట పంపించాలని అనుకుంటున్నాను అధ్యక్ష. అరుణ్ అధ్యక్ష, ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ వారు ఆందోళన చేస్తారు, ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారో కల్తీ మధ్యమని అధ్యక్ష, వీళ్ళ హయాంలో ఎక్కువ బాగున్న స్టార్మెంట్లు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం వీళ్ళ ప్రభుత్వం కారణం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, బెల్ట్ షాపుల్ని పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు కాదు రోజు అధ్యక్ష. అంతేగా అధ్యక్ష, ఈ ప్రభుత్వంలో బెల్ట్ షాపులు మూసేస్తే మద్యం తగ్గిస్తే మద్యం ధరలు ఎందుకు తగ్గించారు, మద్యం ధరలు తగ్గించమని చెప్పిన ఆందోళన చేసిన ఈ జాతి నీతిమైన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. అంతేగా అధ్యక్ష మా అనుభవాలు ఎన్టీ రామారావు మత్స్య నిషేధిస్తే మత్స్య నిషేధాన్ని ఎత్తి వేసిన దుర్మార్గులు చంద్రబాబు అధ్యక్ష. ఎలా అధ్యక్ష మాట్లాడింది, ఎలా అధ్యక్ష మాట్లాడింది, కత్తి గురించి మాట్లాడతారు. ఇటువంటి నీతులు రాజకీయాన్ని ఇప్పుడైనా ఆపాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. బాషా గారు లోకేష్ గారు కూర్చోండి. ఈ రకంగా చేయడము అందులో ఎంతో మంది పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలుగా తెలుసు. అయినా ఈ రకంగా వాళ్ళు సభ సిగ్గుపడేలా ప్రజలందరూ చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ రకంగా ప్రవర్తించడం చాలా దారుణము. ఓడియం మీదకి ఎక్కడ కూడా
అలా కాదండి, ఒక చర్యలు తీసుకోవాలి అధ్యక్ష వాళ్ళ పైన. ఇప్పుడు ఎలాగా అన్నారు, ఇవాళ 20 మంది అన్నారు. తర్వాత రోజు 26 చెప్పారు, ఇవాళ 28 అంటారు. మనుషులు చనిపోతా ఉన్నారు, చెప్తున్న ముఖ్యమంత్రి అసత్యాలు చెప్తున్న ముఖ్యమంత్రి, అసత్యాలు చెప్తున్న ముఖ్యమంత్రి. సీట్ లో కూర్చోండి ముఖ్యమంత్రి, మీ సీట్ లో కూర్చోండి. అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు, మేము అబద్ధాలు చెప్పాల్సిన అధ్యక్ష ప్రశ్నకి ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నా. అధ్యక్ష మీరు చెప్పారు, విన్నాను. కూర్చోండి కూర్చోండి. అధ్యక్ష అధ్యక్ష ఇది చాలా దుర్మార్గం. అధ్యక్ష సభా హక్కుల్ని ఉల్లంఘించడమే అధ్యక్ష ఇది. దీనిపై మా సభ్యులు రెస్పాండ్ అవుతారు, మా సభ్యులు రెస్పాండ్ అవుతారు. కొత్త సభ్యులు వారి హక్కులన్నీ కూడా ఉల్లంఘిస్తున్న సందర్భంగా దీని మీద మీరు చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. కార్యక్రమాన్ని అంటే చర్చని ప్రారంభించాలి లేదో అర్థం కాకుండా వాళ్ళందరూ కూడా సారా మీద మద్యం మీద అధికార పక్షం వాళ్ళు చర్చిస్తున్నారు అధ్యక్ష. వీళ్ళు చర్చ కావాలని అడుగుతున్నారు అధ్యక్ష. ఎందుకు మీరు ఎలవ్ చేశారో అర్థం కావట్లేదు, సభ ఆడలో లేదు, మేము పార్టిసిపేట్ చేయాలో లేదో అర్థం కావట్లేదు. ఈ సందర్భంలో పార్టిసిపేట్ చేయాలో యాక్షన్ తీసుకోవాలని మీరు నిర్ణయించిన అధ్యక్ష. ఒక విషయం అధ్యక్ష, ఏదైతే ముఖ్యమైన నాయకులు ఉన్నారో ఫోర్ లీడర్స్ మీటింగ్ పెట్టి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అని ఆలోచన చేయండి అధ్యక్ష. అది ఆలోచన చేయలేదు, ఇటు సభ ఆడలో లేదు, ఇంకో పక్క చర్చని మీరు కొనసాగిస్తున్నారు. ఏదైతే మంచం పైన అధికార పక్షం చర్చిస్తున్నారు అధ్యక్ష, మీకు లేదా క్వశ్చన్ ఏమైనా నడుస్తుందా? షార్ట్ డిస్కషన్, ఏమి అర్థం కావట్లేదు అధ్యక్ష. సభ్యులు ఏం మాట్లాడుతున్నారు, చాలా మంది చర్చలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. మీరు చర్చను ఎలా చేస్తారా, వాళ్ళ డిమాండింగ్ మీరు ఒప్పుకున్నారా? అందరూ కూడా మద్యం పైన చర్చిస్తున్నారు అధ్యక్ష. మీరు చర్చకి ఎలా చేస్తారా లేదా, లేదా మేమేం మాట్లాడాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. సభని ఆర్డర్ లో పెట్టిన తర్వాత ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నా అధ్యక్ష. క్వశ్చన్ అవర్ అయిపోయిందా, షార్ట్ డిస్కషన్ జరుగుతుందా తెలియదు లేదు అధ్యక్ష. మరణాలపై 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 వెంటనే మరణాలపై వెంటనే ఔషధం. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్. క్వశ్చన్ నంబర్ 1274. మున్సిపల్ ఎడ్యుకేషన్ అధ్యక్ష. సరే నిన్న మాట్లాడమంటే మాట్లాడండి అంటారు. మొదటి ప్రశ్నకు సమాధానం. నాకు అర్థం కాని ఏంటంటే చర్చ ఏంటి, ప్రభుత్వం మాట్లాడటువంటి లేదు. రెండో మాట్లాడుతుంటే మాట్లాడుతూ అందరికి ఇస్తాం. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. మున్సిపల్ ఎడ్యుకేషన్ అయిపోయిందా? అయిపోయింది సార్. అయిందా? క్వశ్చన్ నెంబర్ 12646. మున్సిపల్ ఎడ్యుకేషన్. అధ్యక్ష 1264 మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రెండో ప్రశ్నకు సమాధానం. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. మూడో ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. నాలుగో ప్రశ్నకు సమాధానం.
మొబైల్ అప్లికేషన్స్ మరియు డాష్బోర్డ్ ద్వారా మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మరింత పటిష్టంగా దీన్ని పిల్లలకు మరింత రుచికరంగా మరి ముఖ్యంగా పరిశుభ్రంగా అందించాలని జగనన్న గోరుముద్ద అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా అందరికీ కూడా ఈ యొక్క పౌష్టికాహారం అందించే దిశలో పూర్తిగా పారదర్శకంగా ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ను మానిటర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. వివిధ వాటాదారులచే ప్రోగ్రాం యొక్క 4 అంచెల పర్యవేక్షణ మరియు ఆంధ్రప్రదేశ్ సామాజిక తనిఖీ జవాబుదారితనం మరియు పారదర్శకత సొసైటీ ద్వారా సామాజిక తనిఖీ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. అంటే సోషల్ ఆడిటింగ్ 4 అంచెస్ 4 స్టార్ సోషల్ ఆడిటింగ్ జరుగుతుంది అధ్యక్ష. ఒకటేమో హెడ్ మాస్టర్ లెవెల్లో, ఇంకోటేమో పేరెంట్స్ స్కూల్ కమిటీ లెవెల్లో, ఇంకోటేమో ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా కూడా వీక్లీ అంటే ప్రతి వారం 3 సార్లు వారి ద్వారా కూడా ఈ యొక్క ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. చివరగా విలేజ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో గ్రామ సమాఖ్యల ద్వారా అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయిగా వారి ద్వారా కూడా ఈ యొక్క మానిటరింగ్ ఈ యొక్క తనిఖీలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ విధంగా 4 గంటల తనిఖీ ద్వారా ఎప్పటికప్పుడు ఎక్కడైనా ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇవి కాకుండా కలెక్టర్లు మరియు జాయింట్ కలెక్టర్లచే పాఠశాలల యొక్క నెలవారీ తనిఖీలు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. కలెక్టర్లు కంపల్సరీగా నెలకు ఒకసారి ఈ యొక్క స్కూళ్ళలో మరి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును మరి ఖచ్చితంగా పరిశీలించాలి. ఒక్కసారైనా ఏదో ఒక స్కూల్లో భోజనం చేయాలి అని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి వారితో పాటు శాసనసభ్యులు కూడా ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా మరి ఈ యొక్క ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. దీంతో పాటు టోల్ ఫ్రీ నంబర్ 1-4-4-1-7 మరియు ఫిర్యాదులు మరియు పరిష్కారానికి స్వీకరించడానికి ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకోటి ఫీడ్బ్యాక్ మరియు ఫిర్యాదులు స్వీకరించడానికి అంటే ఎవరైనా ఏదైనా దీని మీద సూచనలు సలహాలు ఇవ్వాలన్నా లేకపోతే ఎక్కడైనా ఈ గుడ్లు చెడిపోయినాయి లేకపోతే భోజనం సరిగా లేదు లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగినా కూడా ఈ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వాట్సాప్ నెంబర్ 1-7-8-3-3-8-5 ఈ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మొత్తంగా అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక డైరెక్టరేట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ మిడ్ డే మీల్స్ డైరెక్టరేట్ అని ఈ డైరెక్టరేట్ని ఏర్పాటు చేసి ఈ డైరెక్టరేట్కు ఒక సీనియర్ ఆల్ ఇండియా ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు కూడా ఈ యొక్క శాఖను నిర్వహించడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా ఈ యొక్క మిడ్ డే మీల్స్ కాలనీలో మిడ్ డే మీల్స్లో భాగంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని జగనన్న గోరుముద్దగా మార్చిన తర్వాత చిక్కీలు వారానికి 3 సార్లు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. గుడ్లు కూడా 5 సార్లు అంటే మండే టు ఫ్రైడే ప్రతిరోజు గుడ్డు లేకపోతే గుడ్డు కర్రీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. చిక్కీలు మాత్రం ఆల్టర్నేట్ డేస్ మండే, నెక్స్ట్ వెనస్డే, నెక్స్ట్ ఫ్రైడే ఈ విధంగా 3 రోజులు మరి వారంలో చిక్కీలు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇంతేకాకుండా ఈ యొక్క మెను ఏదైతే ఉందో బహుశా అధ్యక్ష ఈ దేశంలో ఎవరు ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా మన రాష్ట్రంలో తీసుకుంటున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ ఎక్కడా జరిగినట్టు లేదు, దాఖలా లేవు అధ్యక్ష. మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెను స్వయాన ప్రతిరోజు ఏమి ఇవ్వాలి, ఎందుకంటే రోజు అదే ఫుడ్ ఇవ్వడం మరి గత ప్రభుత్వాలు ఏ విధంగా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని పూర్తిగా నీరు కార్చినటువంటి పరిస్థితి, నీళ్ల సాంబారు, ఉడికి, ఉడకని అన్నం, ఆ గుడ్లు చెడిపోయినటువంటి గుడ్లు అది కూడా 2-3 సార్లు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. ఆ విధంగా కాకుండా ఈ ప్రభుత్వం ఈ దీనికి ప్రత్యేకమైన డైరెక్టరేట్ని మరి ఏర్పాటు చేయడమే కాకుండా బడ్జెట్ కూడా గణనీయంగా పెంచిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో కేవలం 500 కోట్లు బడ్జెట్ పెడితే ఈ ప్రభుత్వం గత 3 సంవత్సరాల్లో తీసుకుంటే ప్రతి సంవత్సరం దాన్ని పెంచుకుంటూ 1400, 1500, 1600 కోట్ల రూపాయలు మరి బడ్జెట్ కూడా కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. ఈ గోరుముద్ద జగనన్న గోరుముద్ద అనే ఈ పథకం మీద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పి కూడా మీ ద్వారా సభకు తెలియజేస్తూ ఇందులో ఈ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో పూర్తిగా పారదర్శకంగా ఒక హై పవర్ కమిటీ మరి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఆధ్వర్యం అధ్యక్ష చిక్కి, అదే ఇంకొకటి 12 రూపీస్ అధ్యక్ష చిక్కీలు, ఇది కూడా 12 రూపీస్ అధ్యక్ష. మన ప్రొక్యూర్మెంట్ 3 రూపీస్ 58 పైసా తోటి ఈ చిక్కి 25 గ్రామ్ చిక్కిని ఈ యొక్క కరోనా టైంలో పిల్లలు మరి ఆరోగ్యవంతంగా ఉండాలి
మరి దీన్ని ఎవరు టచ్ షుడ్ నాట్ బి టచ్డ్ విత్ హ్యాండ్ అన్టచ్డ్ బై హ్యాండ్ అని చెప్పి ఈ డబుల్ ఫ్లోర్ ర్యాపర్ తోటి ఈరోజు చిక్కీలు అందజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ రేట్లు కూడా అధ్యక్ష ఏవైతే ఈ రేట్లు మనం ఇస్తా ఉన్నాం రాజ పిల్లల ఈ రేట్లు ప్రజలు వాళ్ళే కదా అధ్యక్ష, వచ్చిన ఇల్లు వాళ్ళే అధ్యక్ష, దయచేసిన ఇల్లు వాళ్ళే వాళ్ళు మళ్ళీ ఈరోజు వాళ్ళు క్వశ్చన్ తో సమాధానం కూడా కట్టుబడుతుంటే నేనేం చేయలేను అధ్యక్ష. నేను మాత్రం పరిపూర్ణంగా దీనికి సంబంధించినటువంటి సమాధానం ఏదన్నా కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. ఈ టెండర్ ప్రక్రియ కానివ్వండి, బుద్ధల్లో కానివ్వండి, చిక్కీల్లో కానివ్వండి, పూర్తిగా పారదర్శకంగా ఒక హై పవర్ కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీ ద్వారా సుమారు 69 బిడ్లు 62 నుంచి 65 బిడ్లు స్వీకరించడం జరిగింది అధ్యక్ష. చిక్కీల్లో మరి ఈరోజు ఈ యొక్క రివర్స్ టెండరింగ్ ప్రక్రియ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. రివర్స్ టెండరింగ్ ద్వారా కూడా ఈ యొక్క ఈ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో పూర్తిగా గత సంవత్సరం కన్నా ఇంకా మెరుగ్గా ఎక్కువ రీజన్స్ ను మరి డివైడ్ చేసి గతంలో 4 రీజన్స్ ఉంటే ఈ సంవత్సరం 6 రీజన్స్ తోటి ఈ యొక్క టెండర్ల ప్రక్రియ పిలిపించి మరి ఈ యొక్క టెండర్స్ ఫైనల్ చేయడం జరిగిందని చెప్పి కూడా తమరి ద్వారా సభకు తెలియజేస్తుంటూ ఇంకా ఈ దీనికి సంబంధించి ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కూడా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంటూ మరి ఈ గుడ్లు టెండర్లు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా టెండర్లలో గత ప్రభుత్వం వాళ్ళు 45 గ్రాములు ఉండాలంటే ఈరోజు మేము అట్లా కాకుండా 50 గ్రాములు తక్కువగా ఉండకూడదు గుడ్డు బరువు అని చెప్పి గుడ్లను కేవలం పౌల్ట్రీ ధరలకే పౌల్ట్రీ ఫార్మర్స్ కానివ్వండి లేకపోతే టెనెంట్ ఫార్మర్స్ కానివ్వండి లేకపోతే ఒక కన్సార్షియం ఏర్పాటు చేసి కన్సార్షియం ద్వారా అంటే బేసిక్ గా పౌల్ట్రీ ఫార్మర్స్ ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో టెండర్ కండిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా తమ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తూ ఈ టెండర్ ప్రక్రియ ఏవైతే ఉందో దీన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు స్వయాన మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా పటిష్టంగా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని మరి ముఖ్యంగా ఈ మెను ఏదైతే ఉందో మెను కూడా మార్చే విధంగా ఇప్పటికే ఫ్రైడే మెను కూడా మార్చడం జరిగింది అధ్యక్ష. ఫ్రైడే మెను కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి పప్పు పొంగలి సాంబారు మరి రైస్ మరి సాంబార్ బదులు పప్పు పొంగలి సాంబారిని మరి మార్చడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా ఎప్పటికప్పుడు ఎక్కడైనా కూడా ఏదైనా కూడా మరి పొరపాట్లు జరిగినా ఎక్కడైనా కూడా ఏదైనా కూడా మరి ఆలస్యం జరిగినా ఎవరైనా కూడా దీన్ని మరి ఎక్కడైనా ఈ పిల్లలకు భోజనం ఇచ్చే ప్రక్రియలో నిర్లక్ష్యం వహించినా కూడా తక్షణమే దాన్ని పూర్తిగా మరి ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక యాప్ను చేసి ఒక డాష్బోర్డ్ ద్వారా దీన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని చెప్పి తమ ద్వారా సభకు తెలియజేస్తాం. మంత్రి గారు అధ్యక్ష వాళ్ళకే చెప్తున్నాను, వాళ్ళు వింటే మంచిది అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు ఎంత దారుణమైన దుర్మార్గమైన వక్రీకరణ చేసి ఎంత దుర్మార్గమైన దుష్ప్రచారం చేస్తా ఉన్నారంటే అధ్యక్ష ఈరోజు ఏదైతే వీళ్ళ సారా మరణాలు అంటారో ఆ కుటుంబం మా నాన్నది సహజ మరణమే అని చెప్పారు అధ్యక్ష. వాళ్ళు ఏం చెప్పారంటే దీన్ని సారా మరణంగా చిత్రీకరించొద్దు, మా నాన్న ఈ కుటుంబం చెప్పింది ఆయన మరణం కన్నా తాగుబోతని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రచారమే మాకు ఎక్కువ బాధ కలిగిస్తుందని ఆ కుటుంబం ఆవేదన చెందినట్టుగా వార్తలు వచ్చినాయి అధ్యక్ష. అంటే వేరే కారణాలతో సహజ మరణాలు పొందిన వాళ్ళు కూడా వీళ్ళ రాజకీయం కోసం వీళ్ళ రాజకీయ అవసరాల కోసం తాగుబోతులని ముద్ర వేస్తా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ ఆ కుటుంబాలు ఏ రకంగా మానసికంగా వేదన చెందుతున్నాయనేది వాళ్ళే మీడియాకు వచ్చి చెప్తున్నారు అధ్యక్ష. వారు చాలా క్లియర్ గా చెప్పారు అధ్యక్ష, వృద్ధాప్యం అనారోగ్యం కారణంగా ఇటీవల మరణించిన పైరేటి సత్యనారాయణ 73 సంవత్సరాల వయసు ఉన్నాయని సారా మరణం అంటూ తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా ప్రచారం చేయడాన్ని అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. తమ తండ్రి మరణం కన్నా సారా తాగి చనిపోయారన్న ప్రచారం తమను ఎక్కువ బాధిస్తోందని బయటికి రావాలని ఇబ్బందిగా ఉందని దయచేసి దుష్ప్రచారం ఆపి తమను వదిలివేయాలని వేడుకున్నారని పత్రికల వార్తలు వచ్చినాయి అధ్యక్ష. వాళ్ళు కోరుకున్నారు అధ్యక్ష, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజకీయ రాబందుల్లాగా మమ్మల్ని పీక్ తినొద్దు ఈ ప్రచారం ఆపండి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు అధ్యక్ష. బాధిత కుటుంబాలు చెప్తున్నాయి వీళ్ళు రాబందుల్లాగా అధ్యక్ష, పాపం ఎక్కడో చనిపోతే వాళ్ళ శవాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తా ఉన్నారు అధ్యక్ష. కలితే మరణాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష.
ఇక అన్నన మాటలు అన్నట్టుగా చిత్రీకరిస్తా ఉన్నారు అధ్యక్ష. నేను చాలా క్లియర్ గా ఇవాళ మృతుడు సత్యనారాయణ కుమారుడు మహేశ్వర శ్రీనివాసు కుమార్తె నాగమణి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తన తండ్రికి కాఫీ అలవాటు కూడా లేదని, చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు ఒక్క రోజు కూడా మద్యం సేవించలేదని వారు చెప్పారు అధ్యక్ష. అంటే అక్కడ జీవితంలో మద్యం రుచి చూడని వాడిని కూడా వీళ్ళ రాజకీయం కోసం దుర్మార్గంగా వారికి తాగుబోతులని ముద్ర వేస్తా ఉన్నారు అధ్యక్ష. ఎంత దుర్మార్గం అంటే ఇవాళ గౌరవప్రదంగా బతుకుతున్న కుటుంబాలు, గౌరవప్రదంగా జీవిస్తున్న కుటుంబాలను కూడా రోడ్డు మీదకి లాక్కొచ్చి తాగుబోతులని ముద్ర వేస్తా ఉన్నారు అధ్యక్ష. వీళ్ళ అధికార దాహం, వీళ్ళ రాజకీయ దాహం, వీళ్ళ దుర్మార్గమైన బిహేవియర్ అనేది ఈ సభ ముక్తకంఠంతో ఖండించాలని నేను కోరుకున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మనం బాధ్యత వహించాలి అధ్యక్ష. ప్రతి ఒక్క కుటుంబం విలువని మనం కాపాడాల్సి ఉంది అధ్యక్ష. కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు అధ్యక్ష, వీళ్ళ రాజకీయం కోసం వచ్చి అబద్ధాల్ని నిజాలుగా ప్రచారం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇది నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, దయచేసి దయచేసి మీరు చెప్పండి అధ్యక్ష. సభా హక్కుల్ని ఉల్లంఘిస్తూ లేనివి ఉన్నట్టుగా చిత్రీకరిస్తున్న వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. మీరు దానికి సంబంధించి రూలింగ్ ఇవ్వమని కూడా కోరుతూ ఉన్నారు అధ్యక్ష. మాణిక్వర ప్రసాద్ గారు, డాక్టర్ మాణిక్వర ప్రసాద్ గారు, నేను సప్లిమెంట్ చేస్తున్నాను సార్. మంత్రి గారు, గౌరవ మంత్రి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మధ్యాహ్నం చెప్పారు ఈ స్కూల్స్ లో జరుగుతున్న పిల్లలు, ప్రభుత్వ పాఠశాల జరుగుతున్న పిల్లలు యొక్క భవిష్యత్తు సంబంధించి ప్రతిపక్షం వాళ్ళ దృష్టి పెట్టపోవడం, వాళ్ళు ఇచ్చిన ప్రశ్నకే వాళ్ళ దృష్టి పెట్టపోవడం నిజంగా దురదృష్టకరం. మధ్యాహ్న భోజనం అనేది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ పాఠశాలల్లో పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు చదువుతూ ఉంటారు. అలాంటి విద్యార్థుల పట్ల ప్రతిపక్షం నిర్లక్ష్యం చేయటం, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ వాళ్ళు నిర్లక్ష్యం చేయటం నిజంగా దుర్మార్గం, దీన్ని ఖండిస్తున్నాం. అదేవిధంగా మంత్రి గారికి మీ ద్వారా ఒక సప్లిమెంట్ వేస్తున్నాను అధ్యక్ష. ఆ సప్లిమెంట్ ఏంటంటే, మీరు 10th క్లాస్ వరకు భోజనం పెడుతున్నారు, స్కూల్స్ ని ఇంటర్మీడియట్ చేయకపోతున్నారు. మీరు ఇంటర్మీడియట్ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఒకే క్యాంపస్ లో ఉండే 10th క్లాస్ వరకు భోజనం పెట్టి 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ పిల్లలకు భోజనం పెట్టకపోతే అది బాగుండదు, మంచి సాంప్రదాయం కాదు. అందువల్ల మీ ద్వారా ప్రభుత్వం విజ్ఞప్తి ఏంటంటే, ఇంటర్మీడియట్ కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ఎక్స్టెండ్ చేయండి, దాని గురించి ఆలోచించండి, చాలా ఇంపార్టెంట్. ఒకే క్యాంపస్ లో ఒకే ప్రభుత్వ పాఠశాలలో 10th క్లాస్ వరకు ఉండి ఇంటర్మీడియట్ భోజనం పెట్టకపోతే వాళ్ళు కూడా స్కూల్కి వస్తారు, వాళ్ళు పేదవాళ్ళే కదా. అందువల్ల మీ ద్వారా ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే, దయతో ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు చాలా కైండ్ హార్టెడ్, చాలా లార్జ్ హార్టెడ్ చీఫ్ మినిస్టర్, ఆయనతో మీరు మాట్లాడి మీరు ఒప్పించి ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మీరు మధ్యాహ్న భోజన పథకాన్ని ఎక్స్టెండ్ చేయండి. అదేవిధంగా అధ్యక్ష, ఇందాక నా క్వశ్చన్ లేకుండా చేశారు అధ్యక్ష. అధ్యక్ష 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 స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్యశాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138. అయిపోయింది, ధర్మం కాదండి. సభ్యుల హక్కుల్ని, సభ్యుల ప్రశ్నల్ని,
హరించి వేయటం మంచిది కాదు, ధర్మం కాదు. టీడీపీ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. అధ్యక్ష, ఇందాక నా క్వశ్చన్ మిస్ అయింది. అధ్యక్ష, న్యాయవాదుల సమస్య పెద్ద, నేను వేసిన ప్రశ్న అది రీచ్ అవ్వకుండా పోయింది. ఇట్లా సభ్యుల హక్కులు భరించేస్తే ఎట్లా అధ్యక్ష? ప్రతిపక్షాల యొక్క అనాలోచిత చర్యల వల్ల ఇట్లా మధ్యాహ్న భోజన పథకం మిస్ అయిపోతా ఉంది. చర్చ సభ చర్చించాలా? ఉపాధ్యాయ ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడాలి. అట్లా న్యాయవాదులు 60,000 మంది న్యాయవాదులకి ఇళ్ల స్థలాలు కావాలని ప్రశ్న వేస్తే దాని మీద చర్చ లేదు. టీడీపీ వాళ్ళు మాకు న్యాయ వ్యవస్థ మీద చాలా గౌరవం ఉందంటారు. న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంటే న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు వద్దా? అడ్మినిస్ట్రేషన్ లాలో, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ లో న్యాయవాదులు లేరా? అధ్యక్ష, చాలా అన్యాయం. ఈ సభను కంట్రోల్ చేయాలి. వచ్చింది, సభను కంట్రోల్ చేయాలి. ఒక సభను కంట్రోల్ చేయాలి, టీడీపీ సభ్యులు కంట్రోల్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 12695, మున్సిపల్ ఎడ్యుకేషన్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు నాడు నేడు పథకం కింద పాఠశాలల ఆధునీకరణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దశల విధానంలో ఒక మిషన్ మోడ్ లో మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టింది. అధ్యక్ష, ఈ కార్యక్రమం కింద 1వ దశలో నాడు నేడు కార్యక్రమంలో సుమారు 15,713 పాఠశాలలు పూర్తయ్యాయి. మనబడి నాడు నేడు కార్యక్రమం కింద ఈ కింది మౌలిక సదుపాయాల అంశాలను చేపట్టడం జరిగింది. అధ్యక్ష, 1, పంపుల ద్వారా నీటి సరఫరా గల మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్ ఇన్ ది టాయిలెట్స్, తాగునీటి సరఫరా, డ్రింకింగ్ వాటర్ సప్లై, భారీ మరియు చిన్న తరహా మరమ్మతులు, మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ అంటే బిల్డింగ్ డిలిబరేటెడ్ కండిషన్ కాకుండా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే అవి తీసుకునే ఆ యొక్క బిల్డింగ్ ను తిరిగి పునరుద్ధరించే కార్యక్రమం. అధ్యక్ష, అట్లాగే ఎలక్ట్రిఫికేషన్, విద్యుద్ధీకరణ, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లతో పాటు మరి ఏర్పాటు చేయడం, తర్వాత విద్యార్థులకు సిబ్బందికి ఫర్నిచర్, అధ్యక్ష కొత్తగా ఫర్నిచర్ ఇవ్వడం, అట్లాగే గ్రీన్ చాక్ బోర్డ్ కార్పొరేట్ స్థాయిలో స్కూళ్లను మరి ఏర్పాటు చేయాలంటే ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆ స్థాయిలో ఉండాలని చెప్పి గ్రీన్ చాక్ బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, అట్లాగే ఆ బిల్డింగ్లన్నింటికీ పెయింటింగ్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి పెయింటింగ్ ఐటెం ఒకటి తీసుకోవడం జరిగింది. అధ్యక్ష, అంతేకాకుండా ఇంగ్లీష్ ల్యాబ్లు, ప్రహారీ గోడ, కిచెన్ షెడ్లు, ఈ విధంగా 10 ఐటమ్స్ మౌలిక సదుపాయాలు అందించాలని ఈ యొక్క కార్యక్రమం ద్వారా తీసుకోవడం జరిగింది. అధ్యక్ష, మరి 2వ దశ మనబడి నాడు నేడు కార్యక్రమంలో 11వ అంశంగా ఆదనపు తరగతి గదులను దీనికి జోడించడం జరిగిందని చెప్పి కూడా తమ ద్వారా సభకు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, అన్ని దశల నాడు నేడు కార్యక్రమం కింద పాఠశాలల ఆధునీకరణను పూర్తి చేయడానికి ప్రతిపాదించినటువంటి మొత్తం అమౌంట్ 16,025 కోట్ల రూపాయలు. అధ్యక్ష, 1వ దశ మొదటి దశ పూర్తయిన చేపట్టిన పాఠశాలల సంఖ్య 15,713, ఖర్చు చేసిన మొత్తం 3,669 కోట్లు. 2వ దశ ప్రతిపాదించిన పాఠశాలల సంఖ్య 13,981, మరి ప్రతిపాదించినటువంటి మొత్తం 4,535.73 కోట్లు. 3వ దశ 26,697 పాఠశాలలు తీసుకోవడం జరిగింది. అధ్యక్ష, మరి వీటిలో 23,000 ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలు, అట్లాగే ఇతర మేనేజ్మెంట్ సంబంధించి 3,667 పాఠశాలలు ఉన్నాయి. అధ్యక్ష, దీనికి సంబంధించి మొత్తం అమౌంట్ 7,820 కోట్ల రూపాయలు. అధ్యక్ష, మొత్తం మెరిసి 16,025 కోట్ల రూపాయలు మొత్తంగా స్కూళ్ల ఆధునీకరణకు మన ప్రభుత్వం మరి మనబడి నాడు నేడు కార్యక్రమం కింద 3 దఫాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుని ఖర్చు చేయడానికి ప్రతిపాదన తయారు చేసుకోవడం జరిగింది. అధ్యక్ష, ఇక గౌరవ సభ్యులు అడిగిన మరి ఈ యొక్క ప్రశ్నకు ఈ ఇప్పటి వరకు అధ్యక్ష అన్ని జిల్లాల్లో కలిపి సుమారు ఫేజ్ 1 కింద ఈ గిరిజన ప్రాంతాలలో 608 పాఠశాలలు మరి ఆధునీకరించడం జరిగింది. అధ్యక్ష, ఈ నాడు నేడు కింద మొత్తం 202.52 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అధ్యక్ష, ఇక గత ప్రభుత్వం ముఖ్యంగా ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో స్కూళ్లను కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మరి ఈ యొక్క మరి పథకాలు ఏవైతే ఉన్నాయో సెంట్రల్ స్పాన్సర్డ్ మరి స్కీమ్స్ కింద ఈ మరి ఆర్ఎంఎస్ఏ కింద సమగ్ర శిక్ష కింద
ఆ యొక్క పనులు కూడా పరిపూర్ణంగా చేయలేక మరి మిగిలిపోయినటువంటి పరిస్థితి తమ దృష్టికి మరి తమ ద్వారా మీ తమ ద్వారా సభకు తమ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. దీనికి సంబంధించినటువంటి కొన్ని పూర్తి కాని భవనాలు ఉన్నాయి అధ్యక్ష. ఇంకా చాలా చోట్ల కొన్ని వందలాది స్కూళ్ళు బిల్డింగులు లేకుండా కూడా ఉన్న పరిస్థితిని మా ప్రభుత్వం గుర్తించింది అధ్యక్ష. వీటన్నిటినీ కూడా ఈ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాలలు కానివ్వండి, గురుకులములు కానివ్వండి, ఆశ్రమ పాఠశాలలు కానివ్వండి, ట్రైబల్ రెసిడెన్స్ స్కూల్స్ కానివ్వండి, ఈ వివిధ రకాలుగా మరి ఉన్నటువంటి ఈ పాఠశాలన్నింటినీ నాడు నేడు కార్యక్రమం కింద ఆధునీకరిస్తామని చెప్పి కూడా తమ ద్వారా మరి సభకు తెలియజేస్తాము. అరుణ్ అరుణ్ ఇక అధ్యక్ష ఆల్రెడీ ఇప్పటికే ఇంటర్మీడియట్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో కేజీబీవీలు కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, ఇప్పటికే మేము మధ్యాహ్న భోజన పథకం వారికి అందించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. చాలా చోట్ల జూనియర్ కాలేజెస్ సపరేట్ క్యాంపస్లో ఉండడం వల్ల మరి ఈ యొక్క ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వం దీని గురించి ఈ యొక్క పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష. కేవలం ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత కార్యక్రమం అయినా కూడా ఇది కేవలం 1-8 క్లాసెస్ మాత్రమే వర్తింపజేస్తుంది అధ్యక్ష. మన ప్రభుత్వం దీన్ని 1-10 క్లాసెస్ వరకు తీయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నాడు నేడు స్కూల్స్ ఏ విధంగా మోడర్నైజేషన్ చేస్తున్నారో తెలియజేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష నాడు నేడు స్కూల్స్ లో భాగంగా స్కూల్స్కి ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్స్ వస్తున్నాయో అధ్యక్ష అవి చాలా ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రిసిటీ బిల్స్ వస్తున్నాయి అధ్యక్ష. ఈ సభాపూర్వకంగా నేను విద్యాశాఖ మంత్రి గారికి ఇచ్చే సలహా ఏంటి అధ్యక్ష, ప్రతి స్కూల్లో కూడా సోలార్ సిస్టమ్ కనుక ఏర్పాటు చేస్తే కనుక ఈ ఎలక్ట్రికల్ బిల్స్ అనేది కూడా ఆ స్కూల్స్ మీద మెయింటెనెన్స్ తగ్గుతుందని చెప్పి ఒక సలహా ఇవ్వబోతున్నాను అధ్యక్ష. రెండోది అధ్యక్ష నాడు నేడు స్కూల్స్ లో భాగంగా స్కూల్స్ ని చాలా మోడర్నైజ్ చేసి కార్పొరేట్ స్కూల్స్ లో తయారు చేశారు అధ్యక్ష. అయితే ఈ స్కూల్స్ అన్నింటిని కూడా బాగు చేయడం కోసం ఈ స్కూల్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రతి స్కూల్కి కూడా కంపల్సరీగా ఒక వాచ్మెన్ పెట్టే అవకాశం ఉందా అని ఈ సభాపూర్వకంగా అడుగుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 12600 మినిస్టర్ ఫర్ ఫైనాన్స్. మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ క్వశ్చన్ నెంబర్ 12600. అధ్యక్ష 2017-18 నుంచి 2020-21 వరకు అధ్యక్ష చూసినట్లయితే ఎగుమతుల పెరుగుదల అధ్యక్ష 2017-18 83971 కోట్లు ఉండగా 2018-19 98410 కోట్లు అధ్యక్ష, అంటే 8% పెరుగుదల. 2019-20 అధ్యక్ష 104829 కోట్ల పెరుగుదల అధ్యక్ష ఎగుమతుల్లో 5%. కోవిడ్ సంవత్సరంలో కూడా చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎగుమతుల్లో చాలా బాగా పెరుగుదల కనపడుతుంది అధ్యక్ష. 2020-21 1,24,745 కోట్ల అధ్యక్ష 13.5% ఎగుమతుల్లో మరి పెరుగుదల ఉంది అధ్యక్ష. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎగుమతుల్లో పెరుగుదల అధ్యక్ష, ఎందుకంటే బయట ప్రతిపక్షం వాళ్ళు చేసే ప్రతిరోజు తప్పటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, అంటే పరిశ్రమ ఎలా ఉంది, ఎగుమతులు ఎలా ఉంది, ఇది ఈరోజు దాని నిదర్శనం అధ్యక్ష. 2019-20 పోల్చుకుంటే 2020-21 వచ్చేటప్పటికి 7వ స్థానం నుంచి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రము 4వ స్థానానికి మరి పెరిగిందని చెప్పి ఈరోజు గర్వంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 2019 తర్వాత చూసినట్లయితే కూడా అధ్యక్ష 2019-20 ఏదైతే 104829 కోట్లు ఉందో 2020-21 అధ్యక్ష ఇంతకుముందు చెప్పినట్లుగా 1,24,745 కోట్లు ఉందో, ఏప్రిల్ నుంచి నవంబర్ అధ్యక్ష 2021 ఏప్రిల్ నుంచి నవంబర్ చూస్తే ఆ సమయంలోనే 1,69,404 కోట్లు ఎగుమతి ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష. టోటల్ అంత
2019 20 నుంచి అధ్యక్ష ఇప్పటి వరకు ఒకవేళ నవంబర్ 21 వరకు చూసుకున్నట్లయితే అంటే ఇప్పుడు 2 సంవత్సరాల 6 నెలలు చూసినట్లయితే 2 సంవత్సరాల 7 నెలలు అనుకోండి అధ్యక్ష 3,98,978 కోట్లు ఎగుమతి ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరి ఈ ఎగుమతులు పెరిగేదానికి మరి మన రాష్ట్రం తీసుకున్న వివిధ ఏవైతే స్టెప్స్ ఉన్నాయో అధ్యక్ష 13 జిల్లాల్లో కూడా డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ యాక్షన్ ప్లాన్ అంటే ఎగుమతులకు ప్రతి జిల్లా స్థాయిలో ఎక్స్పోర్ట్ యాక్షన్ ప్లాన్ మరి తయారు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ కూడా మరి తయారు చేయడము ఆ ఛాంపియన్ సెక్టర్స్ అండ్ ఆస్పిరేషన్ సెక్టర్స్ అని 2 సెక్టర్లుగా మళ్ళీ విభజించి ఆ రెండింటిని కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ విధంగా అధ్యక్ష అగ్రికల్చర్ ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన ఎగుమతులు మరి ప్రోత్సహించే దానికి ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కూడా రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఎక్స్పోర్ట్ ఎగుమతులు ఫెసిలిటేట్ చేసేదానికి కూడా మరి సపరేట్ గా డెడికేటెడ్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ట్రేడ్ కార్నివల్ అధ్యక్ష వాణిజ్య ఉత్సవం కూడా జరపడం జరిగింది. మరి ట్రేడ్ న్యూస్ లెటర్ కూడా మరి ఈరోజు ప్రింట్ చేసి పంపిస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి ఏదైతే ఎగుమతులు ఇంకా ఫెసిలిటేట్ చేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ ఇజ్రాయెల్ కానీ కువైట్ కానీ వియట్నాం కానీ ఒక ఫెసిలిటేషన్ మ్యాచ్ మేకింగ్ ఫెసిలిటేషన్ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 4.5 లక్షల మెట్రిక్ టన్ల మరి ఫిష్ కానీ చేప కానీ మరి 1000 ఎగుమతులకు ఈరోజు ఫిషింగ్ హార్బర్స్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ 4.5 లక్షల టన్నులు అధికంగా ఏదైతే ఫిష్ కానీ మరి రొయ్యలు కానీ మరి ఎగుమతులు చేస్తున్నారో ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 5 లక్షల టన్నులకు అదనంగా కూడా జరిగింది అధ్యక్ష. అంటే ఇంచుమించు 1 మిలియన్ టన్స్కు వస్తూ ఉంది అధ్యక్ష. ఇది దీనివల్ల ఇది ఇంకా కొద్దిగా మరి బాగు చేసేదానికి మరి 8 ఫిషింగ్ హార్బర్స్ కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో సగం కన్స్ట్రక్షన్ లో ఆల్రెడీ టెండర్స్ లో ఉన్నాయి, టెండర్ అయిపోయి కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి అధ్యక్ష. మిగతా సగం కూడా త్వరలోనే మరి అది కమెంట్స్ కావడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ కామర్స్ ఏవైతే దిగ్గజాలు ఉన్నాయో వాళ్ళను కూడా మరి అట్రాక్ట్ చేస్తున్నారు అధ్యక్ష. మరి ఎపిడాలో అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఏదైతే డెవలప్మెంట్ అథారిటీ ఉందో వారితో మరి ఎంఓయూ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి ఎగ్జిమ్ బ్యాంక్ వాళ్ళని కూడా ఒక ఏదైతే జిల్లా స్థాయిలో మరి స్ట్రాటజీ రిపోర్ట్ ఉందో దాన్ని తయారు చేసేటప్పుడు ఎగ్జిమ్ బ్యాంక్ వల్ల 9,404 కోట్ల ఎగుమతి జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. 7వ స్థానం నుంచి భారతదేశంలో 4వ స్థానానికి పెరిగిందని కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. సార్ భద్ర గారు చెప్పిన జవాబు చాలా బాగుంది సార్. మనము ఎగుమతుల్లో సార్ అధ్యక్ష 7వ పొజిషన్ నుంచి 4వ పొజిషన్కి వచ్చామంటే దీనిలో అదే టైంలో మన దేశంలో కరోనా ఉంది సార్. ఆ కరోనా ఉన్న టైంలో కూడా అధ్యక్ష మనం ఎగుమతుల్లో ఇంత అభివృద్ధి చేశామంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆర్థిక పాలసీ బట్టి అయింది తప్ప ఇప్పుడు కాదని చెప్తాను అధ్యక్ష. దేశం మొత్తం కూడా అధ్యక్ష ఆ టైంలో ఎగుమతులు తగ్గిపోయాయి, ప్రతి ప్రోడక్ట్ తగ్గిపోయాయి. కానీ ఒక ఆంధ్రాలోనే అదే కాకుండా అధ్యక్ష ఎక్స్క్లూజివ్ కారిడార్స్ క్రియేట్ చేశారు అధ్యక్ష. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం, అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. కార్గో ఫ్రేజర్స్ కానీ చాలా సేపు పోర్ట్స్ నుంచి కానీ సీ పోర్ట్స్ నుంచి కానీ
ఎయిర్పోర్ట్ గురించి కూడా చేస్తున్నారు అధ్యక్ష, చాలా బ్రహ్మాండంగా వృద్ధి చేస్తున్నారు అధ్యక్ష. దీని వల్ల మనకు ముందు ముందు మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి ఆర్థిక వృద్ధి వచ్చి జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు ప్రస్తుతం మన అపోజిషన్ పార్టీ చూస్తాం అధ్యక్ష, వాళ్ళు అడుగుతున్నారు ఒక చిన్న విషయం, దీని వల్ల పబ్లిసిటీ వస్తుందని ఒక ఆతృతలో ఉన్నారు. కానీ ప్రజలందరూ మళ్ళీ చూస్తారు అధ్యక్ష, ప్రజలు చూస్తున్నారు ఎవరు వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, వీళ్ళు చేసేది రాష్ట్రానికి ఉపయోగపడేదా, వీళ్ళు చేసేది రాష్ట్రానికి ఉపయోగపడేదైతే వచ్చే చర్చల్లో పాల్గొని తప్పులుంటే చెప్పండి. మీరు కూడా నాతో సారా తాగి చనిపోవడం అన్నది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది జరిగిందా సార్? ఇది ఎప్పుడైతే జరుగుతుంది సార్, ఎన్నిసార్లు జరిగింది సార్? నాటు సారా తాగి దేశం అంతా చచ్చిపోతున్నారు సార్. కానీ నేను అడిగేది ఏంటంటే మీ ద్వారా సార్ అపోజిషన్ వాళ్ళు ఏమడుగుతున్నారంటే మీరు దగ్గర ఏమన్నా సలహాలుంటే సూచనలుంటే ఎలా తగ్గించాలి, ఎలా కంట్రోల్ చేయాలని చెప్పండి తప్ప ఊరికే విచ్ హంటింగ్ అంటే లేనిపోయిన దయ్యాన్ని ఎత్తుకుని కావాలని పబ్లిసిటీ చేయాలని చేయటం, అందులో సభా సమయాన్ని వేస్ట్ చేయడం చాలా తప్పు అధ్యక్ష. ఇది చాలా సీక్రెట్, ఇది మనకు టెంపుల్ అధ్యక్ష, ఇది మన దేవాలయ అధ్యక్ష. దేవాలయంలో దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి తప్ప దెబ్బలాడటం వల్ల ఏమి జరగదు అధ్యక్ష. దయచేసి పెద్దలన్న వాళ్ళు వాళ్ళు నేర్చుకొని తెలుసుకొని బిహేవ్ చేసి ఈ సభ యొక్క సమయాన్ని వృధా చేయొద్దని కూడా చేస్తూ మన ఆర్థిక అభివృద్ధిని చూసి కనీసం ఆర్థిక అభివృద్ధిలో ఎక్స్పోర్ట్ అన్నది ఒక వెరిఫైబుల్ డేటా, మన దగ్గర డేటా ఉంది అధ్యక్ష. డేటా ప్రకారం చెప్పారు మంత్రి గారు పెరిగింది బాగా, కనీసం దాన్ని కూడా ఒప్పుకుంటే అది మంచి రాజకీయం అవుతుంది, ఆరోగ్యమైన రాజకీయం అవుతుంది తప్ప ఇటువంటి కుళ్ళు రాజకీయాలు, ఏడ్సే రాజకీయాలు, అసూయ రాజకీయాల వల్ల ఎటువంటి ఉపయోగపడుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్ 12748 మినిస్టర్ ఫర్ ఫైనాన్స్. అధ్యక్ష, ప్రావిడెంట్ ఫండ్ మరియు లీవ్ ఎన్కాష్మెంట్ బెనిఫిట్స్ లో దాదాపు ఒక మూడు నెలల కాల పరిమితి పడుతుంది అధ్యక్ష. అయితే గ్రాచ్యుటీ కానీ, జిఎల్ఐ కానీ, మెడికల్ రీఎంబర్స్మెంట్ కానీ, ఇతర ఏదైతే పెన్షనరీ బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంతకుముందు కోవిడ్ పరిస్థితుల్లో కొద్దిగా లేట్ అయినా అవన్నీ కూడా క్లియర్ అయిపోవడం జరిగింది అధ్యక్ష. ఓన్లీ ప్రావిడెంట్ ఫండ్ అండ్ లీవ్ ఎన్కాష్మెంట్ మాత్రం కొద్దిగా సమయం పడుతుంది అధ్యక్ష. మరి అదేవిధంగా రెండో ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, ప్రావిడెంట్ ఫండ్ అండ్ టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ లోన్స్కు ఒక మూడు నెలలు సమయం పడుతుంది అధ్యక్ష. బట్ ప్రధానంగా ఇది కోవిడ్ వలన అని కూడా మరి రాబడి బాగా తక్కువ ఉండడం వలన అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మరి అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటూ ఉంది అధ్యక్ష. ఈ పెండింగ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ పేమెంట్స్ అన్నీ కూడా త్వరలోనే క్లియర్ చేయాలని చెప్పి మరి అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటూ ఉంది అధ్యక్ష. ఏప్రిల్ తర్వాత ఆ మార్పు కూడా కనపడుతుంది అధ్యక్ష. మంత్రి గారు ఆ ప్రశ్న సమాధానంగా తెలియజేసే అంశాల్లో పింఛన్దారుల ప్రయోజనాలు కానీ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ మూడు నెలల జాప్యం జరుగుతుందని చెప్పారు. కానీ వాస్తవంగా చూసినట్లయితే 6 నుంచి 9 మాసాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి లీవ్ ఎన్కాష్మెంట్ బిల్స్ ఉన్నాయి, ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. అలాగే పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగుల విషయంలో ఏప్రిల్ దాదాపు ఆగస్టు 2021 నుంచి కూడా పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ మా దగ్గర ఉన్నాయి, వాటిని కూడా పరిగణలో తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. అలాగే మూడో అంశానికి సంబంధించి మంత్రి గారు చెప్పింది త్వరలో అన్నారు, నిర్దిష్టంగా ఎప్పటిలోగా చేస్తారనేటువంటి విషయం క్లియర్ చేయలేదు, అది కూడా క్లియర్ చేయాలని చెప్పేసి కోరేది. మేము మూడు నెలల పైబడి ఉన్నటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా గౌరవ మంత్రి గారికి రేపు మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ నెలాఖరు 31 లోపల వాటిని క్లియర్ చేయించేలాగా హామీ ఇవ్వాలని చెప్పేసి మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అధ్యక్ష నోటీస్, అధ్యక్ష అధ్యక్ష నోటీస్ టు ది హానరబుల్ చైర్మన్ ఏపీఎల్సి వెలగపూడి, రెస్పెక్టెడ్ సార్, నోటీస్ అండర్ రూల్స్ 172 అండ్ 173 ఆఫ్ ద కౌన్సిల్ రూల్స్ అగెనెస్ట్ శ్రీ పి అశోక్ బాబు, దుమ్మారపు రామారావు అండ్ అంగార రామ్మోహన్ ఎమ్మెల్సీస్ ఫర్ బిహేవింగ్
for having given a false and fabricated notice under rules 58 of Council Rules today, that is to say 16th March 2022, duly stating that the Honorable Chief Minister has misguided the Assembly on the illegal sale of liquor, etc. at Chintalapudi village and the constancy. And that action has led to misguiding the upper house and also public at large, which is false. Therefore, I request you to refer the matter to Privileges Committee and for inquiry and report. All the members, we have signed chesi istuna adhyaksha ee notice ni meer drushtilo pettukoni charya teeskovalsindiga kortunnanu. దయచేసి కూర్చోండి ప్లీజ్. Notice of privilege given by Sri Lal Operative and others is request to Privilege Committee. Reply by Minister. The discussion on motion of thanks on Governor's address. Minister for Finance. Adhyaksha. Sir, Mantri garu, okka nimisham. Rashtra Prabhutvam. Instrumental garu. Related. Ujjogulaku ఇది వచ్చిన మీద జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగిన రోజున అంటే డిసెంబర్ 2 నెలలో క్వశ్చన్ అయిపోయింది కదండి. క్వశ్చన్ ఇంకా సార్ మేము క్వశ్చన్ వేసాం సార్, మీరు మాట్లాడలేదు సార్. చెప్పండి చెప్పండి. డిసెంబర్ నాటికి 2,100 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పి అధికారులు సమాధానం చెప్పినటువంటి పరిస్థితున్నది. జనవరి నుండి మరి మార్చి లోపల ఏమి చెల్లించారనేటువంటి వివరాలు కూడా చెప్తే బాగుండేది. ముఖ్యంగా పిఎఫ్ ఏపీజేఐ ఎన్కాష్మెంట్ లీవ్ బకాయిలు ఇప్పటికీ కూడా ఒక తూర్పు గోదావరి జిల్లా ఉదాహరణ చెప్తే ఏప్రిల్ 2001 వరకు మాత్రమే ఎన్కాష్మెంట్ లీవ్ చెల్లించారు. అంటే ఏప్రిల్ 2021 అంటే ఆ తర్వాత అంటే సంవత్సర కాలంగా ఎన్కాష్మెంట్ లీవ్ చెల్లించలేదు. ఏపీ జిల్లాకి సంబంధించి
జూలై 20 వరకు చెల్లించారు. ఒక ఈస్ట్ గోదావరి జిల్లాలో 7 కోట్ల రూపాయల నేటికి కూడా బకాయిలు ఉన్నాయి. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ మూడంట ఈవేళ ప్రస్తుతం ఆ ప్రశ్న అడిగే నాటికి ఎన్ని కోట్లు బకాయిలు ఉన్నాయో మరి ఫైనాన్స్ శాఖ మంత్రి గారు వివరించాలని చెప్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కి 16 నెలలుగా టీఏ బిల్లులు చెల్లించలేదు. అంగన్వాడీలకు కూడా 2018 నుంచి ప్రాజెక్టు సమావేశాలకు కానీ అలాగే వాళ్ళు డిస్ట్రిక్ట్ సమావేశాలకు ఆదరయ్యడానికి ఇంచుమించుగా 4 సంవత్సరాలు చెప్పి చెల్లించినటువంటి కాదు. ఆ రకంగా ఈ యొక్క అధ్యక్ష ఏపీ జిఎల్ఐ అంటే బహుశ గౌరవ సభ్యులకు సమాచారం కొద్దిగా ముందు సమాచారం ఉండండి వచ్చి అధ్యక్ష. అయితే యాజ్ ఆన్ టుడే ఈరోజు మాట్లాడంగా మన ఏపీ జిఎల్ఐ అన్ని కూడా క్లియర్ కావడం జరిగింది అధ్యక్ష. నోటీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది కూడా మొత్తం క్లియర్ చేయడం జరిగింది అధ్యక్ష. నోటీస్ డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ అంత క్లియర్ అధ్యక్ష. నోటీస్ కమ్యూటేషన్ మొత్తం క్లియర్ అధ్యక్ష. నోటీస్ లీవ్ ఎన్కాష్మెంట్ మటుకు దాదాపు 188 కోట్లు డ్యూ యాజ్ ఆన్ టుడే ఉంది అధ్యక్ష. త్వరలోనే క్లియర్ చేయడం జరుగుతుంది. ఒక జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఒకటి అధ్యక్ష కొద్దిగా డ్యూస్ ఉన్నాయి అతి త్వరలో అధ్యక్ష. ఎందుకంటే గత 2 సంవత్సరాలు ఇంతకు ముందు నేను వివరించినట్లుగా రాబడి చాలా తక్కువ ఉన్నందువలన ఎన్నో ఇబ్బందులు ఉన్నందువలన కొద్దిగా డిలేడ్ పేమెంట్ జరిగింది అధ్యక్ష. కానీ యాజ్ ఆన్ టుడే మాత్రము మిగతా అన్ని క్లియర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే బహుశా గౌరవ సభ్యులకు సమాచారము ఒక 10 రోజులు 15 రోజులు 4 రోజుల ముందు ఉండండి వచ్చి అధ్యక్ష. యాజ్ ఆన్ టుడే క్లియర్ అధ్యక్ష. The question is that the following motion moved by the Dr. Manikwar Prasad Rao is before the House, that on address be personally to the Governor as follows, that the member of the Andhra Pradesh Legislative Council assembled in the 14th session are deeply grateful to the Governor for the address which he has been placed to deliver to the Legislative Council on 7/3/2022. Those who are for the motion, please say aye. Those who are against, please say no. As have it. The motion is carried. A paper is deemed to lead on the table of the House. The House is adjourned to meet at 10 a.m. tomorrow. ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం. 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ బీరంకూడ కమాన్ ఆర్సీ పురం సంగారెడ్డి డిస్టిక్ 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770.